అవతార్ మెహేర్ బాబాకి జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం, మెహేర్ బాబాస్ టిఫిన్ లెక్చర్స్. ఆంధ్రదేశంలో అనేక మంది ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని దీనికోసం ఎదురు చూస్తూ పెద్ద డిమాండ్ని పెట్టిన కారణంగా ఇది ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకం ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. ఇది చదువుకోవడం మన భాగ్యంగా ఎంచుతూ ఇప్పుడే మనం అందరం టిఫిన్లు కూడా చేశాం. ఈ పుస్తకానికి అది అనువుగా అంటే ఉచితంగా ఉంటుంది ఈ సందర్భంగా అని. సో మొదలు పెడదాం. అవతార్ మెహేర్ బాబాకి జై. ఇంట్రొడక్షన్, మొట్టమొదట పరిచయ వాక్యం చదువుదాం. దిస్ వాల్యూమ్ బ్రింగ్స్ టు పబ్లికేషన్ ఎనదర్ మేజర్ కలెక్షన్ ఆఫ్ ద డిస్కోర్సెస్ ఆఫ్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహీర్ బాబా, డెలివర్డ్ డ్యూరింగ్ ది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ హిజ్ అడ్వెంట్ వెన్ హిస్ గ్రేట్ ఆశ్రమ్ ఇన్ మీరాబాద్ వాజ్ ఎమర్జింగ్ ఇన్ టు ఇట్స్ ఫస్ట్ ఎఫ్లారిసెన్స్ అండ్ వెన్ ద షేప్ ఆఫ్ మచ్ ఆఫ్ హిస్ ఎర్లీ వర్కింగ్ వాజ్ ఫస్ట్ కమింగ్ ఇన్ టు పబ్లిక్ వ్యూ. అవతార పురుషుడైన మెహీర్ బాబా వారి సత్యప్రేమ సందేశములను ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చేటువంటి మరొక సంకలనమే ఈ టిఫిన్ లెక్చర్స్ అనేటువంటి పుస్తకం. అవతార పురుషుడు మెహరాబాద్లో స్థాపించిన తొలి ఆశ్రమం మొట్టమొదటి పూత పూస్తూ ఉన్నప్పుడు, అంటే అప్పుడప్పుడే చిన్న పిందెలి పిందెలిగా ఆ ఆధ్యాత్మిక గుబాళింపును ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నటువంటి రోజులలో, అలాగే అవతార పురుషుని యొక్క ఉద్యమానికి చెందిన తొలి జాడలు ప్రపంచము గుర్తించే విధముగా బయటకు పొడచూపుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సందేశములు ఇవి. ద థర్డ్ డే టిఫిన్ లెక్చర్స్ యాజ్ దీస్ టాక్స్ వర్ డెసిగ్నేటెడ్ ఇన్ ది కవర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ మ్యానుస్క్రిప్ట్స్ వర్ గివెన్ బై మేయర్ బాబా టు హిస్ ఎర్లీ మెన్ మండలి ఓవర్ ఎ 16-month పీరియడ్ ఇన్ 1926 and 27. దీనికి మాతృక థర్స్డే టిఫిన్ లెక్చర్స్ అనేటువంటి ఒక పుస్తకం, అంటే అది టైప్ చేసి చేతివ్రాతతో ఉన్న పేజీలన్నీ కలిపి బైండ్ చేశారు. ఆ బైండ్ అట్ట మీద దీని పేరు ఏమి సూచించారు? గురువారము ఇచ్చినటువంటి ఉపాహార ప్రసంగములు అని దానికి అట్ట మీద అతికించారు. ఆ పుస్తకం మాకు దొరికింది, అది ఇప్పుడు చెబుతూ ఉన్నది. ఇవి బాబావారు ఒక 16 నెలల కాలములో ఇచ్చినటువంటి మొత్తం అన్ని ప్రసంగాలు కూడా 1926-27 ఆ సంవత్సరాల్లో, అంటే ఏప్రిల్ 1926 నుంచి ఇచ్చారనమాట బాబా. టిఫిన్ మీన్స్ లంచ్ అండ్ థర్స్డే ఈజ్ కాల్డ్ గురువార్ ఆర్ గురూజుడి ఇన్ ఇండియన్ లాంగ్వేజ్. మరి ఇంగ్లీష్ వాళ్ళకి అంత సులభంగా అర్థం కాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. టిఫిన్ అంటే ఫలహారం కదా, ఏదో తినడానికి ఆహారం తీసుకునే సమయం. ఆ సమయంలో బాబా ఇచ్చినటువంటి, ఏ రోజునిచ్చారు? థర్స్డే. థర్స్డే అంటే గురువారం. గురువారం అంటే గురువుకు కేటాయించవలసిన వారం. అండ్ మోస్ట్ థర్స్డే డ్యూరింగ్ దిస్ పీరియడ్ మెహీర్ బాబా విత్ హిజ్ మెన్ మండలి వుడ్ వాక్ ఫ్రమ్ మీరాబాద్ టు వాక్ కేమ్ టు బి నోన్ యాజ్ ద ఫ్యామిలీ క్వార్టర్స్ ఎట్ ద టైమ్ ద రెసిడెన్స్ ఆఫ్ బాబాస్ డిసైపుల్ కాకా సహానే ఆన్ ద నార్త్ ఎడ్జ్ ఆఫ్ ఆరంగాన్ విలేజ్ ఇన్ అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాట్ ఈస్ నౌ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంచుమించు ప్రతి గురువారము కూడా సాయంత్రం అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత బాబా మెహరాబాద్ నుండి బయలుదేరి అరంగావం గ్రామానికి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు? అక్కడ కాకా సహాని అనేటువంటి ప్రేమికుడు కుటుంబంతో మకా ఉంటూ ఉండేవాడు. అతను మకా ఉండే బంగ్లా పేరు ఫ్యామిలీ క్వార్టర్. అది ఎక్కడ ఉండేది? అరంగాన గ్రామములో. ఆ ఊళ్ళోకి ఎంటర్ అవగానే కుడి చేతి పక్క కొద్దిగా ఇలా తిరిగితే ఒక బిల్డింగ్ తర్వాత దాని పేరు ఫ్యామిలీ క్వార్టర్స్. ఫ్యామిలీ క్వార్టర్స్ అనగానే ఇంకా ఏమైనా గుర్తొచ్చేయండి మనకి? ఆ ఫ్యామిలీ క్వార్టర్స్లోనే సేవకత్వాలు కుటుంబంతో ఉన్నాడు. బావుజీ కుటుంబం మొత్తం అక్కడే మకా ఉంది. అలాగే దాన్ని ఈ హై స్కూల్ వాడడానికి కూడా ఉపయోగించారు. కొన్నాళ్ళు మస్తులను కూడా పెట్టారు, రకరకాలుగా వాడారు దాన్ని బాబా. దాని పేరు అప్పటి నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్ అని పిలుస్తూ ఉండేవారు. ఈ అరంగం అనేది ఎక్కడుంది? అహ్మద్ నగరానికి దగ్గరలో మహారాష్ట్రంలో ఉంది. దేర్ కాక వుడ్ ఎంటర్టైన్ హిస్ గెస్ట్ విత్ టీ అండ్ స్నాక్. సాక్షాత్తు తన గురుదేవుడు
తన ఇంటికి వస్తూ ఉంటే ఊరికే ఉండలేడు కదా, అంచేత వాళ్ళందరూ రాగానే గబగబా టీ చేయించేవాడు, ఏవో స్నాక్స్ లాంటివి అప్పటికప్పుడు తినడానికి చేయించి పెట్టేవాడు. ఎ రియల్ ట్రీట్ ఇన్ దో వేస్ ఆఫ్ ఎర్లీ మీరాబాద్ ఆస్టిరిటీ. ఆ రోజుల్లో దీనికోసం వారం అంతా ఎదురు చూడవలసిన పరిస్థితులు ఉండేవారండి మండలి వాళ్ళు. ఏం పెట్టేవాడు కదా ఆయన, వాళ్ళకి గుప్పిడి అటుకులు ఇచ్చి ఇవి తింటూ టీ తాగేయండి అనేవారు. అంతే, అదే బ్రేక్ఫాస్ట్. వాళ్ళకి ఒక రెండు ముతక జొన్న రొట్లు ఇచ్చి ఓ పప్పు వేసేవారు, అదే భోజనం వాళ్ళకి. ఇలా నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కాకాశానే ఒక బజ్జీ ఒక మిఠాయి టీ ఇస్తే వీళ్ళు పరవశించిపోతూ ఉండేవారు. అంతా బ్రహ్మాండమైన విందు భోజనంతో లెక్క, ఇంత చిన్న ఆహారం కూడా అంటే చాలా టైట్గా నడుస్తూ ఉండేది ఆర్థిక పరిస్థితి అక్కడ. అన్ని నిష్ట నియమం స్ట్రిక్ట్. ఆ రోజుల్లో బాబా తొలి రోజుల్లో అంటే రాశి రంపాన్ని పెట్టేసేవారు మామూలుగా. అండ్ బాబా వుడ్ హోల్డ్ ఫోర్ విత్ డిస్కోర్స్ ఎ లెక్చర్ డిక్టేటింగ్ విత్ ఎయిడ్ ఆఫ్ చాక్ అండ్ స్లేట్ ఆర్ ఆఫ్టర్ ది బిగినింగ్ ఆఫ్ 1927 యూజింగ్ ది ఆల్ఫాబెట్ బోర్డ్. టిఫిన్లు అయిపోగానే కూర్చోండి అనేవారు బాబా. అక్కడ పలకలు ఉండేవి, ఆ పలకల మీద బలపంతో రాసి అప్పటికప్పుడు ఒక ప్రసంగాన్ని చెప్తూ ఉండేవారు. ప్రతి సందర్భంలోనూ ఒక ప్రసంగం. అయితే 1926 అంతా ఇలాగే చేశారు, కానీ 27 జనవరి నుంచి ఆయన రాయడం మానేశారు. బాబా రాయడం మానేశారు, మనం చదువుకున్నాం ఇరిచి పుస్తకంలో కూడా. అప్పుడు ఏం చేశారు, అక్షర ఫలకాన్ని తయారు చేసి ఇచ్చారు విష్ణు పెండు వాళ్ళు. ఆ అక్షర ఫలకాన్ని వాడి చెబుతూ ఉండేవారు. ఇవన్నిటికీ మాతృక అదనమాట. ఆ 26లో ఇచ్చినవన్నీ కూడా పలక మీద రాసి ఇచ్చారు, ఆ తర్వాత నుంచి అక్షర ఫలకం మీద చూపించినవి ఇవి. యాక్చువల్లీ బాబా వాజ్ డిస్కోర్సింగ్ టు ది మండలి విత్ గ్రేట్ ఫ్రీక్వెన్సీ త్రూ అవుట్ దిస్ పీరియడ్, నాట్ జస్ట్ అట్ కాకాస్ హౌస్ బట్ అట్ వేరియస్ సైట్స్ ఇన్ మీరాబాద్ అండ్ ఆన్ డేస్ అదర్ దెన్ థర్స్డే. మనం ఒక ట్రైనింగ్ క్యాంప్కు పంపిస్తాం నెల రోజులు ఇన్ఫోసిస్కు, ఎక్కడికో పిల్లలు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ఇంకా ఆ టైం అంతా ఏదో ఒక శిక్షణా కార్యక్రమమే నడుస్తూ ఉంటుంది. అలాగే బాబా ఆ రోజుల్లో భయంకరమైన శిక్షణా కార్యక్రమంలో ఉన్నారు బాబా. వీళ్ళందరినీ సానపట్టడమే పని. అంచేత మళ్ళీ గురువారు నాక వేచి ఉండేవాడు కదేన, మధ్య మధ్యలో రెండర కూర్చోండి అనేవాడు, మొదలెట్టేవాడైన. సో ఈ టిఫిన్ లెక్చర్స్ కొన్ని గురువారాలు కాకుండా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అలాగే కాకాసహానే ఇంటికి వెళ్ళి టీ తాగి టిఫిన్ తాగితేనే గారు ఎక్కడ పడితే అక్కడ చెబుతూ ఉండేవారు, మిగిలిన ప్రదేశాల్లో కూడా చెబుతూ ఉండేవారు. ఎక్కువగా కాకాసహానే ఇంట్లో గురువారం ఇచ్చినవి, కానీ కొన్ని మాత్రం మిగిలిన రోజుల్లో మిగిలిన చోట్ల కూడా ఇచ్చారు. బాబాస్ డిసైపుల్ అండ్ సెక్రటరీ చాంజీ వాజ్ ఆన్ హ్యాండ్ టు టేక్ నోట్స్. బాబా ఆర్డర్ ప్రకారం బాబా సెక్రటరీ అప్పుడు, ఎందుకని బాబాకు తర్వాత సెక్రటరీ ఆదికీరాని మనందరికీ తెలుసు, కానీ అతను చాంజీ చనిపోయే వరకు అతనే ఫస్ట్ సెక్రటరీగా ఉన్నాడు. బాబా ఆర్డర్ ప్రకారము ఈ ప్రసంగము రాసుకోవడానికి ఒక డైరీ పెట్టుకుని పెన్ను పట్టుకొని రెడీగా ఉండేవాడు. పక్కన కూర్చోవడం ఒక ఆసనం వేసేవారు వాడికి కూడా, అక్కడ కూర్చునేవాడు. చాంజీ సబ్సీక్వెంట్ రైటప్ ఆ బాబాస్ వర్డ్స్ ఆన్ దీస్ అకేషన్ సర్వ్ యాజ్ ద బేసిస్ ఫర్ దిస్ బుక్. అతను ఏదో రాసుకునేవాడు టక 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 టక, ఇవన్నీ మళ్ళీ కూర్చుని ఫెయిర్ చేసి ఖాళీ సమయంలో అది ఒక పుస్తక రూపంలో తయారు చేశాడు. అదే ఈ పుస్తకానికి మాతృక. దే ప్రొవైడ్ అస్ విత్ అన్ ఇంటిమేట్ వ్యూ. ఏమిటయ్యా ఈ పుస్తకంలో ఉన్నది అని ఎవరన్నా అడగవచ్చు కొత్త వాడు, దానికి ఇక్కడ ఎడిటర్స్ చెబుతూ ఉన్నారు. ఈ పాఠకుడికి ఈ పుస్తకంలో ఏమి దొరుకుతుందంటే అతి సన్నిహితమైనటువంటి ఒక దృశ్యం కనపడుతుంది అక్కడ. ఎ పీప్ త్రూ ద కీ హోల్, ఒక తాళం గన్నంలోంచి లోపలికి ఎలా చూసామనుకోండి, వాడికి మొత్తం సన్నివేశం పూర్తిగా అర్థమవకపోయినా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా. వీళ్ళు ఏదో రహస్యంగా పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళందరూ మాట్లాడుకోవడం ఏదంతా ఎరువు పెళ్లి సంబంధం నడుస్తుంది సార్, లోపల ఒక అవగాహన మాత్రం వస్తుంది. అలాగూ ఆ తాళం చెవి కన్నల్లోంచి చూసినట్టుగా అక్కడ జరిగే వ్యవహారం అంతా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇన్ టు ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ ది అవతార్ వాజ్ గివింగ్ టు హిస్ క్లోజెస్ట్ మెన్ డిసైపుల్స్ డ్యూరింగ్ దిస్ ఫౌండేషనల్ ఫేజ్ ఆఫ్ హిస్ అవతారిక్ మిషన్. ఇంకా దేని మీద అవగాహన వస్తుందట, ఆయన అవతార ఉద్యమములో పునాదులు తవ్వుతూ ఉన్న రోజులలో తన పురుష మండలి వాళ్లకు ఆయన ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎటువంటిది, ఆయన ఎలాగో శ్రమపడ్డాడు, ఇవన్నిటి మీద ఒక
అవగాహన తప్పకుండా పాఠకుడికి ఏర్పడుతుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి శిక్షణలన్నీ పురుష మండలి వాళ్ళకే. ఎప్పుడు స్త్రీ మండలి వాళ్ళకి శిక్షణలు అవి బాబా ఎప్పుడు చెప్పలే. నవజీవనములో కూడా అన్ని మీటింగ్లు పెట్టి నువ్వేం చెబుతావు నువ్వేం చెబుతావు నువ్వేం చెబుతావు అని పుస్తకాలు పేర్లు రాసి కొట్టేసి ఇంటూలు పెట్టి, వాడు వస్తానంటే నువ్వు రావద్దని, నేను రానంటే నువ్వు రారా అని ఇన్ని చేసాడు ఆయన. పురుషులకు మాత్రమే నవజీవనములో ప్రతివాడికి చాయిస్ ఉంది, కానీ ఆడవాళ్ల విషయంలో మాత్రం స్త్రీల గురించి నేనే డిసైడ్ చేస్తాను. చెప్పేశారు బాబా స్పష్టంగా, నా కూడా ఎవరెవరు వస్తారు ఎవరెవరు ఎక్కడుండాలి ఇవన్నీ నేనే నిర్ణయం చేస్తాను. నలుగురు నా కూడా వస్తున్నారన్నారు, అంతే వీళ్ళ చాయిస్ ఏం లేదు, అందరూ వచ్చేస్తామన్న వాళ్ళే, కానీ నలుగురే నా కూడా. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, ఇగో మనసారి కొండ మీద ఉండు, మిగిలిన వాళ్ళు అరడజన మంది అర్ణవాజ్ ఇంట్లో ఉండండి, మిగిలిన అరడజన మంది మెహర్జీ కర్కారియా ఇంట్లో ఉండండి, మిగిలిన వాళ్ళు బింద్రా హౌస్ ఏరిచ్ తల్లిదండ్రులు ఉండేటువంటి ఇలాగా ఆయనే డిసైడ్ చేశారు ఆయన. చూసారా, అది మాత్రం మనం ఎప్పుడు గమనించవలసిన విషయం. ఎందుకంటే స్త్రీల పట్ల ఆయనే ఇంకా డెసిషన్ మేకింగ్ ఏమీ లేదు. ఇమాజిన్ ఎ సీన్ సచ్ ఎ ది ఫాలోయింగ్. మొట్టమొదట మీ కళ్ళ ముందు ఒక దృశ్యం ఊహించుకోండి. ఎడిటర్స్ చెప్తూ ఉన్నారు, బాబా ఈ సీటెడ్ అనే చైర్ అరే స్టూల్ ఇన్ ది ఫ్యామిలీ క్వార్టర్స్ ఆర్ పెర్హాప్స్ ఇన్ ది మకాన్ ఏ ఖాస్ ఇన్ మేరాబాద్. మకాన్ ఏ ఖాస్ అంటే ఏమిటి, ఎక్కడుందమ్మా, మనందరికీ తెలిసిందే, పట్టించుకో మనం ఎక్కడుంది. అమరతి దిగి వెళ్ళేటప్పుడు రైలు పట్టాలకు ముందుగా ఎడం చేతి పక్కన మెహరాబాద్ మాల్ అని పెద్ద స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి, దాని పేరే మకాన్ ఏ ఖాస్. అక్కడ మార్కర్స్ ఉంటాయి ఇటుకలతో కట్టినవి స్తంభాల్లాగా, దాని మీద ఇంగ్లీష్లో పేర్లు రాసి ఉంటాయి, అవి ఎవరైనా చదివారా, అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడన్నా అవి చదువుకొని రాసుకొని రావాలమ్మా. అంటే కనీసం మరి అది కూడా తెలియకపోతే మరి అన్యాయమే కదా. వాళ్ళు మనకు అందరికీ తెలియడం కోసం పూర్వము ఏ ప్లేస్ ఎలా వాడబడేదో అవగాహన మనకు రావాలని పాపం వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు అది ఆలోచన చేసి అక్కడ పర్మనెంట్గా ఉండిపోయేలాగా చిన్న స్తంభాల్లా కట్టి ఒక గ్లాసు విండో పెట్టి దాని కింద దాని గురించిన వివరణ కూడా ఇచ్చారు. అవి చూస్తే మనకి మొత్తం ఈ పుస్తకంలో సగం అర్థమైనట్టే. మండలి వాళ్ళు పురుష మండలి వాళ్ళు మకాం ఉండేటువంటి బిల్డింగ్ మకాన్ ఏ ఖాస్, ఒక పెద్ద షెడ్లాగా ఉండేది, ఇలాగ మన సెంటర్ ఎలా ఉంది ఇలాగే ఉండేదన్నమాట, ఓ పెద్ద షెడ్లాగా, అది మకాన్ ఏ ఖాస్. అంచేత మీరు ఏం ఊహించుకోవాలి, బాబా ఇలా కూర్చున్నారు, ఒక కుర్చీలోనో ఒక స్టూల్ మీద కూర్చున్నారు, ఎక్కడ, కాకా సహానే ఇంట్లో కానీ మకాన్ ఏ ఖాస్లో కానీ. ఎ స్టాక్ ఆఫ్ స్లేట్స్ హస్ బిన్ ప్లేస్డ్ బిసైడ్ హిమ్, ఈ పక్కన ఎంత ఎత్తున పలకల వరుస పేర్చి ఉంది. His disciples are spread out in a semi-circle, seated cross-legged on the cow-dung flooring. ఆయన ఎదురుగా అర్ధచంద్రాకారములో పురుష మండలి అంతా ఇలా కాళ్ళు ఇలా మడుచు ఇలా క్రాస్ లెగ్ లాగా ఇలా పెట్టుకొని అంటే నేల మీద కూర్చు ఉన్నారు. ఆ నేల ఎలా ఉంది, ఫ్రెష్ ఆవు పేడ అలికినటువంటి నేల, దాని మీద కూర్చుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరు వాళ్ళు, రుస్తం, పాద్రి, పెండు, ఆది, గుస్తాజీ, ఘని, రంజు, విష్ణు, అర్జున్, పండోబా, బ్రదర్ బెహరమన్ జాల్, అందరూ గుర్తొచ్చేసారండి మనకి, ఎవడో కొత్తవాడు ఎవడో లేడిగా ఎవరన్నా ఉన్నాడని. ఎందుకంటే వీళ్ళందరూ మనకు బాగా నలిగిన వాళ్ళే. వీళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు, దే ఆర్ ఆల్ స్టిల్ యంగ్ మెన్ ఇన్ దేర్ 20s or 30s, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్కువ మంది 20s ఉన్నవాళ్లే, కొద్ది మంది 30s ఉన్నవాళ్ళు. అంత చిన్న వయసులో అవతార పురుషుడు ఆయన వలవేసి తన దగ్గరికి లాక్కున్నాడు వీళ్ళందరినీ. ఎందుకని, ఆయన తెచ్చుకున్నటువంటి రెడీమేడ్ సోల్స్ వీళ్ళందరూ. ఆల్ ఆర్ వాచింగ్ ఇంటెంట్లీ యాజ్ బాబా హూ హెడ్ బీన్ కీపింగ్ సైలెన్స్ సిన్స్ 10th July 1925 జెస్టిక్లీస్ విత్ సైలెంట్ హ్యాండ్ సైన్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంటర్స్పర్స్డ్ విత్ రైటింగ్ as he turns to the slate and jots down words with chalk in English and Gujarati. Andaru alaga baba ke chustu unnaru, poorthi shraddha undali, sakam sakam aida ayipade vadu, manaku chellutundi gaani ayin degare chellade. Palaka teeskoni dani meeda balapanto English lo akkadakkada Gujarati lo raastu unte, idi aa pakkana unna vaadu evado cheptu unte
బాబా దానికి మళ్ళీ వివరణ జోడిస్తూ పదాలు లేనటువంటి సంభాషణ నడిచేదట. పదాలు లేకుండా అంటే ఆయన హావభావాల ద్వారా, ఆయన ముఖంలో కండరాలు కదిలించడం ద్వారా, కళ్ళ కదలికల ద్వారా చాలా భాష అద్భుతంగా అర్థమయ్యేలా అని చెప్తూ ఉండేవారట. ఎందుకని అప్పటికే మౌనం ప్రారంభించేశారు కాబట్టి. మీన్వైల్ ఎన్ ఇంటర్ప్రెటర్ ఆది ఆర్ విష్ణు ఈజ్ రీడింగ్ అవుట్ బాబాస్ గెస్చర్స్ అండ్ దీ స్పోకెన్ వర్డ్స్ గివ్ ఎక్స్ప్లిసిట్ ఆర్టికులేషన్ టు ఎ మీనింగ్ దట్ ఈస్ మేడ్ సో మచ్ మోర్ వివిడ్ బై బాబాస్ ఓన్ ఎలక్వెంట్ అండ్ ఫ్లూయెంట్ ఇనాక్ట్మెంట్ ఆఫ్ ఇట్ త్రూ ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్. బాబా మొహం ద్వారా, ఆయన బాడీ కదలికల ద్వారా, వేళ్ల ద్వారా చెప్పిన విషయాలను పక్కన ఒక అనువాదకుడు కూడా ఉండేవాడు. సాధారణంగా ఎవడు వాడు ఆదికేయరాని కానీ విష్ణు మాస్టర్ కానీ వీళ్ళిద్దరికీ ఆ డ్యూటీ ఎక్కువగా ఉండేది. వీళ్ళు బాగా అలవాటైన వాళ్ళు. బాబా యొక్క హావభావాలు కానీ ఈ సౌన్యలు కానీ వాళ్ళు చక చక చకమని చెప్తూ ఉంటే బాబా చెప్పిందే అంత స్పష్టంగా అర్థమైపోయేదట. ఇంకేమైనా అనుమానాలుంటే వీళ్ళు చెప్పిన వివరణ ద్వారా పూర్తిగా అర్థమయ్యారు. బాబా పాజెస్ అండ్ లుక్స్ అప్ యాడ్ ది ఇంటర్ప్రెటర్. బాబా సౌన్యులు చేసేసి ఈ అనువాదకుడు మొహంలో చూసేవారట అలాగే ఆగి, నాడింగ్ ఇన్ కన్ఫర్మేషన్, కరెక్ట్ కరెక్ట్ అని బుర్రలా ఊపుతూ ఉండేవారు. ఆర్ పెర్హాప్స్ కరెక్టింగ్ అన్ ఇన్యాక్యురేట్ ఫ్రేజ్, తప్పు అనేవారు అని మళ్ళీ చెప్పేవారు. ఇద్దరు గ్లాన్సింగ్ అరౌండ్ ద రూమ్ టు మేక్ ష్యూర్ దట్ ద మెన్ హ్యావ్ గ్రాస్ప్డ్ హిస్ సెన్స్, సమ్టైమ్స్ రిపీటింగ్ ఎ థాట్ ఆర్ సింగ్లింగ్ అవుట్ వన్ ఆఫ్ ద డిసైపుల్ టు మార్క్ ఎ పాయింట్. ఈ చెబుతున్నంతసేపు ఇలాగే చూస్తూ ఉండేవారు నేను హెడ్ మాస్టర్ లాగా. అందరూ వింటున్నారా, ఎవడైనా బద్దకిస్తున్నాడా దీనిలో, ఒక్కోసారి లేచి ఏం చెప్పాను చెప్పు ఇప్పుడు అని కూడా అడుగుతూ ఉండేవారు బాబా. అంటే అది ఖచ్చితంగా అందరూ వినాలి అనేటువంటిది మీకు జ్ఞాపకం ఉందా? తొలిసారి మెహ్రాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో 14-15 ఏళ్ళ వయసులో వచ్చింది ఆవిడ. బాబా పాటలు పాడుతూ ఉన్నాడాయన, సాయంత్రం 7 గంటలకు పాడతాను రండి అని అందరికి కౌరు పెట్టేవారు ఆయన. మొత్తం అందరూ అన్ని పనులు ముగించేసుకొని వెళ్ళి కూర్చునేవారు. అంత పిచ్చి ఉండేది బాబా పాటలు అంటే. బాబా ఎదురుగా కూర్చో ఉన్నారు వీళ్ళందరిని, ఎవరు కూడా అలా కూర్చొని ఆయన పాడుతున్నారట. తారస్థాయిలోకి వెళితే ఇలాగే పెట్టేవారట కళ్ళు, కిందకి దిగొస్తే మళ్ళీ ఇలా అనేవారట. అంత పర్ఫెక్ట్గా ఆ పూర్తి దృష్టి ఆ స్వరం మీద పెట్టి పాడుతూ ఉంటూ సడన్గా ఆపేశారు. మెహరాకేసి తిరిగారట, ఏం ఆలోచిస్తున్నామని అడిగారట. అంటే అడలిపోయిందట ఒక్కసారి ఆవిడ. కానీ ఆవిడ నిజాయితీగా బాబామి గురించే ఆలోచిస్తుందట ఆ క్షణంలో అని చెప్పి చెప్పేదట. బాబా నీ గురించే ఆలోచిస్తున్నాడు, శభాష్. అయితే ఆవిడ రాసుకుందనమాట ఆవిడ. బాబా ఒక హెచ్చరిక ఇచ్చారు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండాలి సుమా, లేకపోతే దొరికిపోతావు నువ్వు, ఒక హెచ్చరిక జారీ చేశారట. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవారు బాబా. అది ఆవిడ రాసింది అక్కడ. అలాగే వీళ్ళకి కూడా ఎవడన్నా మిస్ అవుతున్నాడా అని, కమాన్ నుంచో ఏం చెప్పాను ఇప్పుడు అని అడుగుతూ ఉండేది. నవ్ అండ్ అగైన్ క్రాకింగ్ ఏ జోక్, ఆయన తీరు అలాగే ఉంటుంది కదా, హాస్యోక్తులు నవ్వించి అమృతమే పోస్తాడు ఆయన. అక్కడక్కడ ఒక జోక్ పేల్చి అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. అండ్ ఇన్ జనరల్ ఎంగేజింగ్ ది అటెన్షన్ అండ్ డ్రైవింగ్ హోమ్ వాట్ యూ వాంట్ టు కన్వే టు దిస్ గ్రూప్ ఆఫ్ ఇంటిమేట్ అసోసియేట్స్, తనకు అతి సన్నిహితమైనటువంటి ఈ శిష్యవర్గానికి పూర్తిగా అర్థమయ్యేలా తెలియజెప్పడమే ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది నెరవేరే వరకు ఆయన నిద్రపోడు, వాళ్ళు నిద్రపోనివాడు. అది ఆయన స్టైల్. వెన్ బాబా హ్యాస్ ఫినిష్డ్ విత్ ఎ స్లేట్, ఒక పలక మీద రాసేయడం అయిపోయింది, ఏవో 2 సెంటెన్స్ రాసేయరు అనుకుందాం. ఇట్ ఈస్ పాస్ అలాంగ్ టు చాంజీ హూ ఈజ్ మెటిక్యులస్లీ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్. పక్కన కూర్చు చేసి కూర్చోబెట్టారు ఈ చాంజీని, వాడికి వెళ్ళిపోవాలి ఈ పలక వెంటనే అక్కడ. ఇన్ దిస్ వే మచ్ బాబాస్ ఓన్ వెర్బేజ్ బోత్ రిటెన్ అండ్ స్పోకెన్ గెట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు చాంజీస్ ట్రాన్స్క్రిప్ట్. ఈ పలక మీద ఉన్నది ప్లస్ బాబా ఫ్రెష్గా ఇప్పుడే తాజాగా చెప్పినటువంటి వివరణ, ఈ రెండూ కూడా అతను రికార్డ్ చేసేసుకున్నాడు అప్పటికప్పుడే. ఆ పలక నుంచి రాసేసుకునేవాడు, బాబా చెప్పిన వివరణ కూడా జ్ఞాపకం ఉంది కదా చూసాడు కదా చేసేవాడు. ద స్లేట్ వెన్ చాంజీ ఈజ్ డన్ విత్ ఇట్ గెట్స్ రిటర్న్ ఫర్ వైపింగ్ క్లీన్ అండ్ యూజ్ ఇన్ ఎనదర్ మన్ ఆఫ్ డిక్టేషన్. చాంజీ రాజేయగానే ఒక పక్కన చెరిపోయినా గొడ పట్టుకుని ఒకడు ఉండేవాడు, చెరిపేసి మళ్ళీ ఈ పక్కకు వచ్చేసింది బాబా దగ్గర మళ్ళీ వాడడానికి. ఇదంతా ఆటోమేషన్ అనమాట. బాబా టాపిక్ ఫర్ ద డే మైట్ బి సజెస్టెడ్ బై కరెంట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఆశ్రమ్.
ఈవేళ బాబా ఏం చెబుతారు అని వీళ్ళు ఊహించుకోవడానికి చెప్తున్నాడు అనమాట. వెళ్ళే ముందు బహుశా ఈవేళ ఏం చెప్తారో బాబా అంటే, సాధారణంగా వాళ్ళ ఆశ్రమ జీవితంలో ఆ రోజు లేక ముందు రోజు ఆ వారంలో జరిగినటువంటి ప్రభావితం చెయ్యగలిగినటువంటి సంఘటన ఏదైనా ఉందా, దానికి అనువైనటువంటి ఆధ్యాత్మిక వివరణ ఇచ్చేవారు బాబా. ఒకటి ఒక రకం అనమాట. ఆర్ దెన్ అగైన్ బాబా మై చూజ్ టు డైలేట్ అపాన్ సమ్ జనరల్ థీమ్ ఆ పెరన్నియల్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్. అలా కాకుండా సద్గురు ఎవడు, మధుబ్ ఎవడు, సాలిక్ ఎవడు, ఇవి ఇక శాశ్వతమైనటువంటి రహస్యాలు కదా ఆధ్యాత్మికలు, అలాంటివి ఏదైనా ఎంచుకునేవారు. ఇన్ లేట్ అక్టోబర్ 1926 ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తున్నాడు, 1926 అక్టోబర్ చివరిలో ఆఫ్టర్ సడన్లీ హ్యావింగ్ అనౌన్స్డ్ ది హీజ్ ఇంటెన్షన్ ఆఫ్ క్లోజింగ్ డౌన్ ది మేరాబాద్ ఆశ్రమ్, ఎ స్టెప్ షూర్ టు ప్రెసిపిటేట్ క్రిటిసిజం అమంగ్ ది బ్రాడర్ పబ్లిక్, బాబా డివోటెడ్ ఎ సెషన్ టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ఎ సద్గురు యాజ్ కంపేర్ టు ది వర్క్ ఆఫ్ ఎనీ ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్ and the need on the part of his disciples to remain unaffected by the opinions of the worldly people. Udaharana October 1926 chivarlo manchi bijiga nadustunna Mehrabad lo baba start chesinatundi vyavasthalanni idi chikitsalayam kushtarogulku aashramam school ivanni irepu nichi chestanu annadu aina andaru mukku meedhi yelichukunnaru idevu dourbhagyam andi inta brahmandanga undi 500 mandi makam ikkada వీళ్ళందరికీ భోజనాలు వాడావుడు ఇది ఇచ్చేస్తున్నాడా అని ప్రజలందరూ కూడా గుసగుసలు ఆడుకో. ఈ మండలి వాళ్ళు కూడా ఈయన పద్ధతి ఏమిటో అర్థం కాలే, ప్రశ్న వేయలేరు కానీ లోపల క్వశ్చన్ మార్క్ మాత్రం మనసుల్లో ఉంది. వెంటనే ఆ వారం బాబా ఏం చెప్పారు, దాన ధర్మాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ధార్మిక సంస్థలకు సద్గురువుకు అసలు సంబంధమే లేదు, సద్గురువు యొక్క కార్య విధానము పూర్తిగా భిన్నమైనటువంటి పునాది మీద ఏర్పాటై ఉంటుంది. ఆయనకి ఎవరి సర్టిఫికేట్ అక్కర్లా, ప్రపంచం మెచ్చుకుంటుందా తిట్టుకుంటుందా ఆయనకేం సంబంధం లేదు అది. అలాగే ఆయన అనుసరించే శిష్యులు కూడా అదేమి ప్రభావితము కాకూడదు అనేటువంటి ఆ సందేశాన్ని ఆవేళ బాబా ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణ అనమాట, ఆ సంఘటనలకు బట్టి దానికి అనువైనటువంటి వివరణ ఇస్తూ ఉండేవారు. అనదర్ ఒకేషన్స్ బాబా డిస్కోర్స్ అండ్ హజర్డ్స్ posed by occult powers on the spiritual path or the character and manner of a perfect master's dealing with his circle members or the original inner meaning of certain religious ceremonies and their degradation through mindless ritualistic practice and dogmatic adherence. మిగిలిన రోజుల్లో బాబా ఏం చేసేవారు, ఆధ్యాత్మిక రహస్యాలలో సర్వసాధారణమైనటువంటి ఉదాహరణకు ఆధ్యాత్మిక మార్గములో మనకు ఎదురయ్యేటువంటి మానవాతీత అనుభవాలు వాటి గురించి చెప్తూ ఉండేవారు. అలాగే సద్గురువు తన శిష్యులను ఎలాగూ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు ఇది చెప్తూ ఉండేవారు. అలాగే అన్ని మతాలలోనూ ఆచరింపబడుతున్న అనేక మత నియమములు క్రతువులలో దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటి, అది కేవలము తంతుగా పాటించడము వలన ఈ అంత అరిష్టము దాపురించినది, దానిలో దాగి ఉన్న సత్యము ఎలాగూ కిందికి జారిపోయింది, ఇవన్నీ వివరించి చెబుతూ ఉండేవారు బాబా. బాబా స్పోక్ ఫ్రీలీ, చాలా నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టే మాట్లాడేవారు ఆయన. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో, బాగోదేమో, ఇలాంటివి ఏమీ లేవని నిర్మోహమాటంగా మాట్లాడేవారు, బట్ ఆల్వేస్ విత్ ఎ పర్పస్. అయితే కాలక్షేపం చెప్పండి, ఏమన్నా ఇలా ఎప్పుడు చెప్పలేదు ఆయన, ఖచ్చితంగా ఒక ఉద్దేశము, ఆ ఉద్దేశము కోసమే ఆయన మాట్లాడేవారు అంతే. ఊరికే కాలక్షేపం మాటలు అవతార పురుషుడికి లేవు ఎప్పుడూ కూడా. యాజ్ ఎ కలెక్షన్ హావెవర్ ద టిఫిన్ లెక్చర్స్ డూ నాట్ ఎగ్జిబిట్ ఎ థెమాటిక్ యూనిటీ ఆర్ ఆర్గనైజేషన్ ఎ సీక్వెన్సింగ్ ఆఫ్ మెటీరియల్స్. అయితే ఒక గాడ్ స్పీక్స్ లాగో మొట్టమొదటి డెఫినేషన్లు, రెండవది ఆత్మ యొక్క ప్రయాణము క్లుప్తముగా, ఇలాగ మొట్టమొదట ఒక సీక్వెన్స్లో ఇది నడుస్తుంది అనుకోవద్దు మీరు. అలాగే డిస్కోర్సెస్ లాగా ఒకటో చాప్టర్ రెండో చాప్టర్ మూడో చాప్టర్ అలాగే ఏమి లేదు, ఇది దీనికి ఏమో ఒక సీక్వెన్స్లో లేవి, ఆయనకు అప్పుడు తోచిని చెప్పారంతే. వాట్ గివ్స్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ థాట్ కోహెరెన్స్
ఈజ్ బావస్ గవర్నింగ్ పర్పస్ ఇన్ ఎ స్పిరిచువల్ ట్రైనింగ్ ఆఫ్ హిస్ మెన్ మండలి. అయితే ఈ పుస్తకంలో ఒకే అంశం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉన్నది. ఈ పుస్తకములోని ప్రసంగముల ద్వారా ఆయన ఆశించినటువంటి ధ్యేయము అది ఇప్పుడు ఒకటే ప్రతి ప్రసంగములో. ఏమిటది? తన తొలి పురుష మండలి వాళ్లకు ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమము అది దృష్టిలో పెట్టుకొని ఏ ప్రసంగమైనా నడిచి బాబా సీమ్స్ టు హ్యావ్ బీన్ ఇంపార్టింగ్ టు దెమ్ ఏ ఫౌండేషన్ ఇన్ ద డొమైన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దట్ దే వుడ్ నీడ్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్ అండ్ డెకేడ్స్ ఆఫ్ దేర్ డిసైపుల్షిప్ టు హిమ్. బాబా అలాగ భవిష్యత్తు చూసి వీళ్ళని తగిన పనిముట్లుగా వాడుకొని వీళ్లను పూర్తిగా శుద్ధులుగా చేయడానికి ఒకటి, రెండవది వీళ్ళని పనిముట్లుగా వాడుకొని ప్రపంచాన్ని తీర్చిదిద్దడం ఒకటి, ఇది నేపథ్యంగా పెట్టుకుని ఆయన వీళ్ళు ఏది అవసరము ఏది అవసరము ఇవన్నీ రోజు 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 చెబుతూ ఉండేవాడు. ఆయన ఎన్ని కష్టాలు ఎదురవుతాయి, గురువును పట్టుకోవడం ఎంత ముఖ్యం, నువ్వు కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, గురువు ఎంత గొప్పవాడు, అసలు నీకు ఏ రకమైన సాయం గురువు చేయగలడు, ఒకసారి కష్టాలు తట్టుకోలేకపోతే ఆ గురువు గొప్పతనం చెప్పేవారు ఆయన పాదాలు పట్టుకో అని చెప్తూ ఉండేవారు. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టమైన పరిస్థితులను వీళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది, వాటిని ఎదుర్కోవడానికి ఎలాంటి సంసిద్ధత అవసరమో అవన్నీ ఈ లెక్చర్స్లో కలిపి చెప్తూ ఉండేవారు బాబా. ఆబ్వియస్లీ బాబా టుక్ దీస్ సెషన్స్ వెరీ సీరియస్లీ. బాబా చాలా 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 ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు ఈ ప్రసంగాల విషయంలో. అండ్ ప్లెయిన్లీ ద మండలి ఇన్ అటెండెన్స్ డిడ్ యాజ్ వెల్. అంతేకాదు మండలి వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ, ఒక్క క్షణం కూడా అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఇలాగ వాళ్ళ దృష్టిని పెట్టి వినేవారు. వీళ్ళు జనరల్ అటెండెన్స్ కాదు మనలాగా, మండలి వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు, అంచేత వాళ్ళు పూర్తి శ్రద్ధే ఒకటి 100% కంటే ఎక్కువ శ్రద్ధే పెడతారు వాళ్ళు. ఇన్ పెరూజింగ్ దీస్ అకౌంట్స్ టుడే ద రీడర్ గెట్స్ టు బికమ్ యాజ్ ఇట్ వర్ ఏ ఫ్లై అండ్ ఎ వాల్ లిజనింగ్ ఇన్ అన్ ఎన్ ఇంటిమేట్ యట్ కాన్సన్ట్రేటెడ్ ఫేజ్ ఆఫ్ బాబాస్ వర్క్ అండ్ ట్రైనింగ్ విత్ హిస్ మెన్ ఆఫ్టర్ ది రీఓరియంటేషన్ ఆఫ్ మెహరాబాద్ లైఫ్ టువర్డ్స్ ది మెహారాష్ట్ర బాయ్స్ స్కూల్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ 1927 కేమ్ టు ఎ క్లోజ్ అండ్ నెవర్ రిపీటెడ్ ఇట్ సెల్ఫ్ అగైన్ ఇన్ క్వైట్ ద సేమ్ వే. ఇక్కడ ఎడిటర్లు చెబుతూ ఉన్నారు ఇవి ఎలా ఉంటాయంటే ఈ లెక్చర్స్ ఆ రోజుల్లో బాబా ఇలాగూ ఈ ప్రసంగములు చెబుతూ ఉన్నప్పుడు మీరు కూడా ఆ రూములో దూరి ఆ గోడ మీద ఒక ఈగలాగా ఒక దోమలాగా అయిపోయి మీ కళ్ళతో మీరు అదంతా చూస్తున్నారా అనేటువంటి భావం తప్పకుండా మీకు కలిగి తీరుతుంది. అంటే అవతార పురుషుడు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నటువంటి సన్నివేశములు మీరు మీ స్వయంగా కళ్ళతో చూస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. అయితే 1927 మెహరాష్ట్రం అనేటువంటి సంస్థ ప్రారంభించగానే ఇవన్నీ ఆపేశారాయన. అంటే అక్కడికి శిక్షణ పూర్తి అయిపోయిందనమాట, ఇన్స్టిట్యూట్ శిక్షణ అయిపోయింది, ప్రాక్టికల్ శిక్షణ మొదలెట్టాడు అక్కడ ఆయన, ఆంధీ జాబ్ ట్రైనింగ్ అక్కడి నుంచి. అంటే ఆ పని చేస్తూ నేర్చుకునేటువంటివి మొదలెట్టారు బాబా. సో తర్వాత వీటిని మళ్ళీ కొనసాగించలేదు, తర్వాత ఖాళీ దొరికింది మళ్ళీ రెండు కూర్చొని ఇంక లేరు అయిపోయింది అక్కడతో. టిఫిన్ లెక్చర్స్ నౌ టేక్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ అండ్ గ్రోయింగ్ బాడీ ఆఫ్ నోన్ లిటరేచర్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 1920s అండ్ ఎర్లీ 1920s దట్ రికార్డ్స్ బోత్ బాబాస్ ఓన్ డిస్కోర్సెస్ అండ్ ద డీటెయిల్ అకౌంట్ ఆఫ్ హిస్ యాక్టివిటీస్ రిటెన్ బై డిసైపుల్స్. బాబా తొలి రోజులలో ఇచ్చిన సాహిత్యములో ఈ టిఫిన్ లెక్చర్కు చాలా విశిష్టత ఏర్పడుతుంది. ఎప్పుడు తొలి రోజులంటే 1920s-1930s బాబా ఇచ్చినటువంటి ఆ సాహిత్యంలో. మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దీస్ లిటరరీ వర్క్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ది చీఫ్ ఎనిగ్మాస్ ఇన్ మేయర్ బాబాస్ లైఫ్ ఈజ్ వాట్ హీ రిఫర్ టు యాజ్ ది బుక్. అయితే ఈ రోజులలో బాబా ప్రపంచానికి ఇచ్చినటువంటి అతి ఉత్తమ గ్రంథము ఏదయ్యా? రహస్య గ్రంథము, ది బుక్ అన్నారు దాన్ని. 1925-26 మౌనం ప్రారంభించగానే రోజుకు 12 గంటలు రాస్తూ ఉండేవారు బాబా. 300 పేజ్ మ్యానుస్క్రిప్ట్, అది 300 పేజీలట మొత్తం.
ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్ రైటింగ్, ఇంకొక మనిషి చేతిరాత లేదు దానిలో, ఆయన స్వయంగా, ఆయన ఒక్కడే. ఒక పెద్ద టేబుల్ క్యాబిన్ అని ఉంది ఆ జోపిడి పక్కన, అందులో అడుగున ఒక గదిలాగా నిర్మింపజేసుకొని దాని డోరు తీసుకుని లోపల దూరి తలుపు వేసుకొని క్యాండిల్ వెలిగించి నేను ఒకడే రాస్తూ ఉండేవాడైన. ఆ పని అయిపోయాక మళ్ళీ ఒక ట్రంక్ పెట్టిలో వేసి తాళ వేసి మొల్ల పెట్టుకునేవాడైన. అంటే ఇంకొక నరమానవుడు చూడకుండా దాన్ని అలా మెయింటైన్ చేశారు ఆ పుస్తకం. హీ క్యారెక్టరైజ్డ్ ఇట్ యాజ్ ద ఫ్యూచర్ బైబిల్, ఫ్యూచర్ ఖురాన్, అవెస్తా అండ్ వేద. That will be universally accepted by all castes and creeds. Baba dani gurinchi cheppinatuvanti adjectives cheptunnaru visheshanalu emtata adi bhavishyattu tarala valliki adi bible quran avastha vedamu kuda kotta vedame avutundi ari anni jatulu vallu anni matala vallu anni vishwasala vallu daniki johar sharanagati అయిపోతారు వాళ్ళంతా కూడా. తప్పకుండా ప్రపంచం అంతా అంగీకరించి తీరుతుంది దాన్ని అన్నారు. ఎట్ మేర్ బాబా నెవర్ అలౌడ్ ఎనీ వన్ టు రీడ్ ఇట్, ఎప్పుడు ఎవరిని అది చదవడానికి అనుమతి ఇవ్వలే, ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ పేజెస్ అండ్ టూ ఆర్ త్రీ నోన్ అకేషన్స్. ఒకటి రెండు సందర్భాల్లో కొన్ని పేజీలు ఒకడినో ఇద్దరికో చూసి అని అవకాశం ఇచ్చారు బాబా. అండ్ ది మ్యానుస్క్రిప్ట్స్ వేర్ అబౌట్ రిమైన్ మిస్టరీ టుడే. ఎక్కడుందని నేను అడిగితే మాకెవరికి తెలియదు, అది రహస్యమే. డ్యూరింగ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1926 వైల్ ది కంపోజిషన్ ఆఫ్ ది బుక్ వాస్ స్టిల్ ఇన్ మిడ్ కెరియర్ అండ్ ఇట్ అట్ ది వెరీ టైమ్ దట్ ద టిఫిన్ లెక్చర్ సీక్వెన్స్ బిగాన్ బాబా డిక్టేటెడ్ ఎ సిరీస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఎ గ్రేటర్ ట్రెజైజ్ రికార్డెడ్ ఇన్ ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ నోట్ బుక్స్ అండ్ పబ్లిష్డ్ ఇన్ 2005 అండ్ ద టైటిల్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. అంటే దీనికి సమకాలీన గ్రంథాల గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఈ పుస్తకము ఇచ్చినటువంటి సమయంలోనే మరి ఏ ఇతర గ్రంథములు బాబా ప్రపంచానికి ఇచ్చారు వాటి గురించి చెప్తున్నాడు. దీనికి సమకాలీన గ్రంథాలు ఒకటి ది బుక్ బాబా రహస్య గ్రంథం, అది ఇప్పటిదాకా బయటికి రాలేదు. తర్వాత బాబా ఏం చేశారు, ఈ టిఫిన్ లెక్చర్లు ఒక పక్క నడుస్తూ ఉండగానే ఒక సీక్వెన్స్లో కొన్ని లెక్చర్స్ అవి ఇచ్చారు. అవి అన్నీ కలిసి 2005 ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనంత ప్రజ్ఞ అనేటువంటి ఒక పుస్తక సిరీస్, మూడు బుక్స్, ఇంతంత లావు పుస్తకాలు వచ్చాయి. ఏ ఇయర్ అండ్ హాఫ్ లేటర్ ఓవర్ ఎ 6-week పీరియడ్ ఇన్ 27 and 28 బాబా డెలివర్డ్ ఎ కేర్ఫుల్లీ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ 34 టాక్స్ టు ద బాయిస్ అది మెహరాశ్రమ. ఆ తర్వాత 1927-28 ఈ మెహరాశ్రమ్ ఉండేది కదండి, అక్కడ బాలుర కోసం పాఠశాల నడిపారు బాబా, వాళ్ళను ఉద్దేశించి 34 ప్రసంగాలు ఇచ్చారట బాబా. అవి కూడా ఒక సీక్వెన్స్లో ఇచ్చారు. అవి ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు వాటి మీద, అవి తొందరలో బహుశా ఒక ఏడాది తర్వాత రావచ్చు. అవి కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పాడు ఆయన వాట్ పార్స్. దాని మీద సుదీర్ఘంగా రీసెర్చ్ నడుస్తూ ఉంది. డిస్పైట్ ది యూత్ ఆఫ్ హిజ్ ఆడియన్స్ దీస్ మెహరాశ్యం లెక్చర్స్ ప్రజెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫౌండిటీ ఇంక్లూడింగ్ ఎసోటరిక్ సీక్రెట్ ఆ ప్రైమార్డియల్ కాస్మాలజీ అండ్ అబౌట్ ద ప్లేన్స్ ఆఫ్ ది స్పిరిచువల్ పార్ట్. వాళ్ళంత చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన విషయాలు, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, ఈ విశ్వం యొక్క నిర్మాణం ఎలా జరిగి, ఈ భూమికల నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటి అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలని ఆ పిల్లలకి ఇచ్చారు. ఈ మధ్యనే ఇది బయటపడింది ఆ రీసెర్చ్లో, అవన్నీ గ్రంథ రూపంలో వస్తూ. దో సర్టెన్ ఇండికేషన్ సజెస్ట్ దట్ బాబాస్ మండలి హెడ్ ఎన్ ఐ టువర్డ్స్ ద పాసిబుల్ పబ్లికేషన్ ఆఫ్ సమ్మరీ కంటెంట్స్ ఆఫ్ బాబాస్ డిస్కోర్సింగ్ ఓవర్ హిజ్ 3-4 పీరియడ్ వెరీ లిటిల్ ఆఫ్ ఇట్ ఫౌండ్ ఇట్స్ వే ఇన్ టు ప్రింట్. బాబా యొక్క అవతార ఉద్యమంలో తొలి సంవత్సరాలు 1926, 1927, 1928 ఆ రోజులకు సంబంధించినటువంటి బాబా వారి సత్యప్రేమ సందేశములను బయట ప్రపంచానికి అందచేయాలి ప్రచురణ ద్వారా అనే తాపత్రయం ఆ రోజుల్లోనే ఉన్నట్టుగా మనకు సూచనలు చాలా ఉన్నాయి. కానీ అది అప్పట్లో
నెరవేరలేదు. బిట్వీన్ 1929 అండ్ 31, హౌఎవర్ ఎ మంత్లీ మ్యాగజీన్ డెడికేటెడ్ ఎక్స్ప్లిసిట్లీ టు మెహర్ బాబా, ద మెహర్ మెసేజ్ వాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ నాసిక్ అండ్ ఇట్స్ పేజెస్ క్యారీడ్ సెవరల్ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ అట్రిబ్యూటెడ్ టు బాబా, ఇంక్లూడింగ్ ఎడిటెడ్ వెర్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద టిఫిన్ లెక్చర్స్. ముఖ్యంగా 1929-31 మధ్యలో నాసిక్ నుంచి ఒక పత్రికను నడిపేలాగా ఏర్పాటు చేశారు బాబా. ఆ పత్రిక పేరు, అంటే మన అవతార మెహర్ లాగా మ్యాగజీన్, దాని పేరు మెహర్ మెసేజ్. దానిలో బాబా ఇచ్చినటువంటి అనేక ఆ తొలి సందేశములు ప్రచురితం అవుతూ ఉండేవి. కొన్ని టిఫిన్ లెక్చర్స్ నుంచి కూడా అందులో కొన్ని వ్యాసాలు వేయడం కూడా జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తూ, దో యు నో ద బాబా హింసెల్ఫ్ వాజ్ లెస్ దాన్ ఫుల్లీ ప్లీజ్డ్ బై ది వే ఇన్ విచ్ హిజ్ వర్డ్స్ వర్ ఎడిటెడ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ పీరియాడికల్. సమ్ ఆఫ్ ది డిక్టేటెడ్ డిక్టేషన్స్ యూజ్డ్ ఇన్ ది మెహర్ మెసేజ్ హ్యాడ్ బీన్ గివెన్ ఒరిజినల్లీ బై బాబా టు రంజు అబ్దుల్లా, హూ రిలీజ్డ్ హిజ్ ఓన్ వెర్షన్ ఆఫ్ దిస్ కంటెంట్ ఇన్ 1933 అండ్ ద టైటిల్ శ్రీ మెహర్ బాబా హిజ్ ఫిలాసఫీ అండ్ టీచింగ్. అయితే బాబా ఈ పత్రిక చూశారు, నాకేం నచ్చలే అన్నారట బాబా, నా మాటలని మీరు సరిగా తీర్చిదిద్దడం జరగలేదు అని ఆయన తన అసంతృప్తిని వెళ్ళవచ్చారాయన. అలాగే రంజు అబ్దుల్లా అనే మరొక శిష్యుడికి బాబా చాలా సందేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ అతను తన సొంత శైలిలో వాటిని ఒక పుస్తక రూపంలో కూడా విడుదల చేయడం జరిగింది. మీన్వైల్ ఎ క్వార్టరీ ఆఫ్ ఇండస్ట్రియస్ డిసైపుల్ డైరీస్ హ్యాడ్ బీన్ క్రానికలింగ్ దైర్ ఓన్ అకౌంట్స్ ఆ బాబాస్ వర్క్ అండ్ యాక్ట్. బాబా మండలిలో అతిరథ మహారథులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అంకిత భావానికి ప్రతీకలు వాళ్ళు, శారీరకంగా ఎంత శ్రమైనా చేసేయగలరు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఇరుచున్నాడు అనుకోండి, పగలంతా బాబా దగ్గరుండి ఆయన అవసరాలు చూసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు అందరూ పడుకునేవారు ఈయన వెళ్ళేటప్పటికి, అప్పుడు దుప్పటి ముసుగేసుకుని లోపల క్యాండిల్ వెలిగించుకుని రాసుకుంటూ ఉండేవాట. అంటే అంత అంకిత భావం వాళ్ళు, ఎందుకంటే అందరికీ డిస్టర్బ్ చేయడానికి కుదరదు, వాళ్ళు తెల్లారితే మళ్ళీ డ్యూటీలో పోవాలి, కాయ కష్టం చేయాలి. వీళ్ళు బాబా అప్పగించిన పనులు ఉండే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ రాయరు అను అనేవారు, ఈ సమాధానాలు రాయాలి, అవి అర్థం చేసుకోవాలి, ఎవడో సలహా అడుగుతాడు వాటికి సలహా ఇవ్వాలి. బాబా ఇరిచి నువ్వు రాసేయనివారు, ఉదాహరణ మ్యారేజ్ స్థానం అనుకోండి, దీనికి ప్రత్యుత్తరాలన్నీ ఇరిచి రాసినవే. బాబా యొక్క మనసులో దూరి ఆయన ఆలోచన ఎలా ఉంటుందో మనం అనుకుని అది రాసి అది బాబాకి ఎప్పుడోళ్ళకి పెట్టాలి, పెడితే చూసేవారు ఆయన, ఎస్ 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 ఓకే సెండ్ ఇట్, లేకపోతే ఏం బాగోలేదని. సో అలాగూ అనేకమైనటువంటి శ్రమలు కోర్చి పనిచేసేవాళ్ళు లోటు లేదు ఆయనకి. వాళ్ళు కూడా ఈవేళ జరిగిన కార్యక్రమం రాత్రి కూర్చొని రాసేస్తూ ఉండేవారు. ఏం జరిగింది ఈవేళ, ఏం చెప్పారు బాబా, డైరీస్ట్ అంటారు, అంటే జరిగింది జరిగినట్టుగా రికార్డు చేసేటువంటి ఆ నైపుణ్యం వాళ్ళకు ఉండేది. ఫోర్ మోస్ట్ అమాంగ్ దెమ్ వాజ్ ఛాంజీ, వీళ్ళలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే ఛాంజీ, ఎ మెటిక్యులస్ నోట్ కీపర్. ఇక తిరుగులేదట రాజుగారంటే, ఇంకా అది అలా బాబా యొక్క అక్షరం అక్షరంలాగా పడిపోతుంది అన్నమాట. హూస్ కోపియస్ డైరీస్ ప్రొవైడ్ వాట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ సోర్స్ ఆఫ్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద 2 decades అప్ త్రూ ద డిసైపుల్స్ సెక్రటరీస్ ఎర్లీ డెత్ ఇన్ 1944. అతను బాబా ఇంచుమించు 1924-25లో తొలి సంవత్సరాల్లోనే ఆశ్రయించాడు. అప్పటి నుంచి చనిపోయే వరకు అకాల మరణం జరిగింది, అతను చిన్న వయసులోనే చనిపోయాడు 1944. ఆ చనిపోయే వరకు సుమారు 20 సంవత్సరముల పాటు అతను పొందుపరచినటువంటి డైరీలు అనన్య సామాన్యం. అవతార పురుషుని జీవితాన్ని భవిష్యత్తు తరాల వాళ్లకు అందించడంలో ఏకైక మాధ్యమముగా బాబా అతన్ని వాడుకున్నారు. అంత అద్భుతం. ఈవేళ లార్డ్ మెహర్ అన్ని వేల పేజీలు మనం ఇలా చదివేస్తున్నామంటే అతనిదే ఆ కృషి అంతా, అతనిది అంకిత భావం అతనిదే. అంటే ఒక పుస్తకం రాయడం, పుస్తకం చదవడం ఎంత అవసరమంటే ఛాంజీ ఫోటో పెట్టుకోవాలన్నమాట. మనం ఆయన వేళ రాశాడు కాబట్టి ఈవేళ మనం చదివేస్తున్నాం చెప్పేస్తున్నాం, పుస్తకాలు అక్కర్లేదని నేను చెప్పేది వినండి అంటున్నాం మనం. ఆ పుస్తకం చదివాం కాబట్టి అది లేకపోతే మనకి ఏం లేదు, దారితేనూ లేదు మనకి. ఎట్ వేరియస్ బ్రదర్ డిసైపుల్స్ మెయింటైన్ దేర్ ఓన్ పర్సనల్ అకౌంట్స్, కానీ అతనికి సోదరులు లాంటి వాళ్ళు అనేక మంది మండలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరికి వాడు రాసి ఈ ఛాంజీ దగ్గర కూర్చొని ఏమో నువ్వు ఇక్కడ మర్చిపోయి చూడండి రాశా అని వాళ్ళు కూడా చూపెడుతూ ఉండేవారు. సచ్ యాజ్ రంజు, అందులో నెంబర్ 1 ఛాంజీ తర్వాత
డైరీ అంటే రంజువే, మనం మర్చిపోకూడదు వీళ్ళ పేర్లు. ఇప్పుడు చాంజీ అంటే నెంబర్ వన్ డైరీస్లో, నెంబర్ టూ రంజు అబ్దుల్లా. సెలెక్షన్స్ ఫ్రమ్ హూజ్ డైరీస్ వర్ పబ్లిష్డ్ ఇన్ 1979, రంజూస్ డైరీస్ అని ఒక పుస్తకం 1979లో వచ్చింది. అది అద్భుతం అండి. అది కూడా మనం ఈ బుక్ రీడింగ్లో ఒకసారి పెట్టుకుందామండి. అంటే ప్రేమాశ్రమం, మెహరాశ్రమం ఆ రోజులు యథాతథముగా రికార్డ్ చేసి ఉన్నాయి. వాళ్ళ పిల్లలు ఎలా స్పందించేవారు, ఆ దివ్య ప్రేమ ఎలాగ వాళ్ళు తొణికిసలాడుతూ ఉండేది, ఇవన్నీ అందులో రాశాడు. రోజువారీ రాశాడు. ఆదికి ఇరాని, మూడోవాడు ఆదికి ఇరాని, ఏ డిసైపుల్ ఫ్రమ్ ది ఎర్లీ 1920s. ఉపాసనీ మహారాజు దగ్గర నుంచి బయటకు వచ్చి స్వతంత్రముగా అవతార ఉద్యమాన్ని ప్రారంభించిన తొలి రోజులలో పూనాలో ఫెర్గూసన్ కాలేజ్ రోడ్లో ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉంటూ ఉండేవారు. మీకు గుర్తుంటే మరి ఆ రోజుల్లో కొలిత చిన్న కుటీరంలాగా నిర్మించుకొని ఉండేవారు. ఆ రోజుల్లోనే గొల్మాయి బాబా యొక్క జన్మదినానికి రావడం, ఆయన మెళ్ళో ఒక బంగారు గొలుసు వేయడం ఆయన ఎవరు తీసుకోరేది. కానీ గొల్మాయి అంటే నేను తీసుకుంటాను, నా తల్లి ఆవిడే అన్నారు, స్పిరిచువల్ మదర్, కాబట్టి నేను తప్పకుండా తీసుకుంటాను. మెళ్ళో బంగారు గొలుసు బాబా పుట్టినరోజునాడు వేసింది ఆవిడ. అమ్మ ఈ పుట్టినరోజునాడు నాకు కానుక అడుగుతాను ఇస్తావా అని అడిగారు. ఏమడిగినా ఇచ్చేస్తానండి ఆవిడ. అడిగితే నీ కొడుకు ఆది కావాలి నాకు అని అడిగారు. ఇచ్చేసింది ఆవిడ, భర్తను కూడా కన్సల్ట్ చేయకుండా ఇచ్చేసింది ఆవిడ. ఆ రోజు నుంచి బాబా దగ్గరే ఉండి బాబా సేవలోనే తను చాలించినటువంటి ధన్యుడు అతను. ఆదికి ఇరాని అంటే అతను 16-17 ఏళ్ల వయసులో మెహర్ బాబా దగ్గరికి వచ్చేసాడు అతను పర్మనెంట్. అక్కడ పూనాలో ఉంటూ ఉండేవాడు బాబా ఆశ్రమంలో. అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళేవాడు, అక్కడికి వచ్చి మళ్ళీ కాలేజీ అయిపోగానే అక్కడే ఉండే. అలాగే బాబా యొక్క పర్యవేక్షణలోనే పెరిగాడు అతను కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ బాబా సెక్రటరీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ చాంజీస్ డెత్. చాంజీ 1944లో చనిపోయాడన్నాం కదండి, అప్పటి నుంచి బాబా సెక్రటరీ ఎవరు? ఆదికి ఇరాని. అండ్ నాదీర్ షా దస్తూర్ మరొకడు, నాదీర్ షా అని అతను ఏ పార్సీ ఫ్రమ్ పుణే. ఆ రోజుల్లో పూనా అని పిలిచేవారు, అది కూడా రాశాడు ఇక్కడ బ్రాకెట్లో. పూర్వం పూనా అని పిలిచేవారు, తర్వాత రోజుల్లో పుణే అని మారింది. పియుఎన్ఈ అయింది స్పెల్లింగ్. ఒరిజినల్గా పిఓఓఎన్ఏ పూనా, పూర్వం పూనా అనేవారు, అది పుణే అయింది. ఈ నాదీర్ షా అనేవాడు పూనాలో ఉంటూ ఉండేవాడు. క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఎర్లీ మెహ్రాబాద్ ఆశ్రమ్. మెహ్రాబాద్లో తొలి రోజులలో బాగా ఎక్కువ సాన్నిహిత్యం ఉంటూ ఉండేది అతనికి బాబాతో. అండ్ పెర్హాప్స్ అదర్స్, ఇంకా మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఫ్రమ్ జూలై 1924 త్రూ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్ 1927 ఫైవ్ ఆఫ్ బాబాస్ మండలి కొలాబరేటెడ్ ఇన్ కంపైలింగ్ ద కంబైన్డ్ డైరీ, ఏ 2-వాల్యూమ్ 800-పేజ్ హ్యాండ్ రిటన్ లాగ్ దట్ రిమైన్స్ ప్రాబబ్లీ ద మోస్ట్ అథారిటేటివ్ ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎర్లీ మెహ్రాబాద్ పీరియడ్. ఒక 5 మండలి వాళ్ళు 5 కలిసి 1924 నుంచి ఆగస్ట్ 27 వరకు సుమారు 3 సంవత్సరములు మెహ్రాబాద్లో ఏ రోజు ఏమి జరిగింది అనేటువంటిది ఒక కంబైన్డ్ డైరీ, అంటే మూకమ్మడిగా అందరం కలిసి రాసినటువంటి డైరీ అని ఆ పుస్తకం. అసలు మెహ్రాబాద్ తొలి రోజులలో ఏం జరిగిందంటే ఆ పుస్తకమే. ఇంతకు మించి అధికారికమైనటువంటి పుస్తకం మరొకటి లేదు. ఓవరాల్ దెన్ ది మెహ్రాబాద్ ఆశ్రమ్ వాజ్ ఎక్స్ట్రాడినరీలీ ప్రొలిఫిక్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ లిటరీ డిస్కోర్ ఓరల్ అండ్ రిటర్న్. ఆ రోజుల్లో ఉద్ధృతంగా మెహ్రాబాబా సందేశాలు ఇస్తూ ఉండేవారట, డిక్టేషన్స్ కానీ లేక చేతి సౌన్యలు ముఖ కవళికల ద్వారా కానీ. ఓ రోజుకొచ్చి ఇవాళ ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్పారు అని వీళ్ళందరూ ఆరాట పడుతూ ఉండేవారు. తన అవతార ఉద్యమానికి వీళ్ళని తయారు చేయాలంటే వాళ్ళకి ఈ సరంజామ అంతా ఇవ్వాలి. సిన్స్ ద టోన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మెహ్రాబాబాస్ టీచింగ్ చేంజ్ ఆఫ్టర్ ది ఇనాగరేషన్ ది వెస్టర్న్ టూర్స్ ఇన్ ది 1930s, వీ కుడ్ డిస్క్రైబ్ దిస్ ప్రయర్ బాడీ ఆఫ్ డిస్కోర్సెస్ యాజ్ అన్ ఎర్లీ అవతారిక్ డిస్పెన్సేషన్ యునిక్ ఇన్ ఎ విస్తా అండ్ రియాలిటీ దాట్ ఇట్ ప్రొవైడ్స్ ఎట్ లార్జ్లీ అన్అట్యూన్డ్ టు ది వెస్టర్న్ సెన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇరా. ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. బాబా వారు 1931వ సంవత్సరంలో పాశ్చాత్య దేశాల పర్యటన ప్రారంభించారు. సుమారు 5-6 సంవత్సరముల పాటు చాలా విస్తృతంగా పర్యటించారు. అమెరికా అనేకసార్లు, మళ్ళీ యూరప్ దేశాలు అన్నీ తిరిగేశారు బాబా. పశ్చిమ దేశాల పర్యటన ప్రారంభించిన తరువాత ఆయన ఇచ్చిన సందేశములతో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా కనపడతాయి.
ఎందుకని అవతార ఉద్యమంలోని తొలి రోజులలో ముఖ్యంగా భారతదేశ ప్రేక్షకుడు పాఠకుడికే ఉద్దేశించి ఆ భాష వాడుతూ ఉండేవారే. తర్వాత పాశ్చాత్య పర్యటన ప్రారంభించాక ఆయన విశ్వ పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన శైలి నడిపించారట. చూసారు, అంచేత పాశ్చాత్య దేశాల వాళ్లకు తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి తుమా, ఇవి మీకు అందలేదు ఇది వరకు. అంచేత ఇవన్నీ మీకు అవసరము, మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది, ఎందుకని మన కోసం అతికినట్టు సరిపోయేటువంటి శైలి ఇందులో. అపరెంట్లీ మేహర్ బాబా డిడ్ నాట్ ఇన్ ఎ మెయిన్ పార్ట్ వాంట్ టు బ్రింగ్ దిస్ మెటీరియల్ బిఫోర్ ది జనరల్ పబ్లిక్ అట్ దిస్ టైం. ఆ రోజులలో మావావారు ఈ సందేశాలని ప్రపంచంకి అందుబాటులోకి తేవాలి అని ఆయన సంకల్పము చేయలేదు. దీన్ని ఎవరికో అప్పచెప్పి ఏమరా ఇది పుస్తక రూపంలో చెయ్యండి అని ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. అంటే నిజాయితీగా వీళ్ళు ఎడిటర్స్ ఉన్నదొన్నట్టుగా చెప్పే ప్రయత్నం. ఎట్ దట్ టాస్క్ ఈజ్ బీయింగ్ బ్రాట్ టు అకాంప్లిష్మెంట్ నౌ మచ్ టు ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ మేర్ బాబా అండ్ హీజ్ టీచింగ్స్ టు హ్యుమానిటీ. అయితే ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయత్నము జరుగుతూ ఉన్నది. ఎందుకని అవతార పురుషుడు ఆయన జీవించిన యుగములో మానవాళికి ఇచ్చిన సందేశములు అన్నీ కూడా భవిష్యత్తు తరాల వాళ్ళకి అంది తీరాలి కదా. ఆయన ఇచ్చిన సాహిత్యాన్ని మరింత పెంచడం కోసము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏది కూడా అందలేదు ప్రజలకి దొరకలేదు అని అనుకోకూడదు కదా ఎవరు, అది మన ధర్మం మనం నిర్వర్తించినట్టు కాదు కదా. The discourses in this present volume are edited texts based on complex body of manuscripts from the 1920s. 1920 నుంచి బాబా వారు ఇచ్చినటువంటి అనేక సందేశములను వ్రాత ప్రతుల ద్వారా పొందుపరిచి భద్రపరిచిన విషయాన్ని ఆధారంగా తీర్చుకొని ఈ గ్రంథం మేము తీర్చిదిద్దడం జరిగింది. ద ఇమీడియట్ ప్రైమరీ సోర్స్ ఇస్ ద టైప్డ్ మ్యానుస్క్రిప్ట్ ఎంటైటిల్ థర్స్డే టిఫిన్ లెక్చర్స్ both the top sheet typescript copy found at Mehrabad shortly after baba dropped his body. baba varu shariram chalinchina toli rojullone ee pustakam dorikindatu valiki nenu choopinchanu meeku aa pustakanni idigo idi type chesinaatvanti vishayam anamata pai pages anni kalipi oka bind chesaru originals anni nakallanni kalipi vere bind chesaru so asalu copy baba varu shariram chalinchina ventane dorikindi. దాని పేరు ఏముంది? థర్స్డే టిఫిన్ లెక్చర్. అండ్ ది కార్బన్ కాపీ రీసెంట్లీ డిస్కవర్డ్ అమాంగ్ ది పేపర్ ఆఫ్ ఫిలిస్ ఫ్రెడరిక్ ఎ లాంగ్ టైమ్ ఎడిటర్ ఆఫ్ ది అవేకనర్ మ్యాగజీన్. అవేకనర్ అనేటువంటి పత్రిక ఒకటి ఉంది, విన్నారండి? చూశారు ఎవరైనా? అంటే అవతార మెహరు ఎలాగైతే మనకు తెలుగులో వచ్చిందో ఇంగ్లీష్లో అవేకనర్ అలాగే గ్లో ఈ రెండు కూడా వస్తూ ఉండేవి. ఆ అవేకనర్ పత్రిక ఎడిటర్ ఫిలిస్ ఫ్రెడరిక్, ఆమె దగ్గర ఈ కార్బన్ కాపీ దొరికిందట. అంటే ఆవిడ వదిలేసిన కాగితాలన్నీ జాగ్రత్తగా అక్కడ లాకర్లో ఎక్కడో పెట్టుంటుంది ఆవిడ, అవన్నీ తిరగేస్తూ ఉంటే ఇది దొరికింది. హూ ఎవర్ టైప్ అప్, అయితే ఎవరు టైప్ చేశాడో మాకు తెలియదు. అది ది యాక్చువల్ టెక్స్ట్ ఆఫ్ థర్స్డే టిఫిన్ లెక్చర్స్ వాజ్ ఆల్మోస్ట్ సర్టన్లీ ద వర్క్ ఆఫ్ చాంగీ. అయితే ఇది ఖచ్చితంగా చాంగీదే అని మేము చెప్పగలం. హూ సెలెక్టెడ్ అండ్ ఎడిటెడ్ దిస్ మెటీరియల్ ఫ్రమ్ ది ఎక్స్టెన్సివ్ నోట్ అండ్ రికార్డ్స్ ఆఫ్ మేర్ బాబాస్ టాక్స్ అండ్ హిస్ కోర్సెస్ ఇన్ హిజ్ డైరీ. అతను ఏ రోజుకో రోజు ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉండేవాడు కదా బాబా ఆర్డర్ ప్రకారం. అవన్నీ తర్వాత ఖాళీ దొరికినప్పుడు కూర్చొని ఇవన్నీ ఎడిట్ చేసి కరెక్ట్గా ఈ టిఫిన్ డైరీస్ అని టైప్ చేసి ఈ పుస్తకం తయారు చేసి పాపం తర్వాత చచ్చిపోయి ఉంటాడు. అది మనకు తెలియదు. అది కానీ అతను దీన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి తగినటువంటి కృషి చేశాడు అప్పటికే. ఇన్ ది ఎడిటింగ్ ఆఫ్ దీస్ ప్రెజెంట్ బుక్ దెన్ వీ హ్యావ్ లార్జ్లీ ఫాలోడ్ చాంజీస్ డిసిషన్స్. అంచేత మేము ఎడిట్ చేసినప్పుడు చాంజీ ఒక ఆయన పద్ధతినే మేము అనుసరించాం. మేము ఇన్ వాట్ వి టేక్ టు బి ద ఫైనల్ డ్రాప్ విచ్ ఈస్ టు సే ద డ్రాప్ విత్ విచ్ హీ ప్రాబబ్లీ సైన్డ్ ఆఫ్ అన్ ది ప్రాజెక్ట్ ఇంటెండింగ్ టు పాస్ ఇట్ అలాంగ్ టు ఎ డెసిగ్నేటెడ్ రైటర్ ఫర్ ఫైనల్ రివిజన్ ఇన్ టు బుక్ ఫామ్. అతను ఎందుకు ఇవన్నీ టైప్ చేసి పెట్టాడు అంటే నేను సరిపోను బాబా పుస్తకాలు రాయడానికి. అంచేత బాబా ఎవడిని సూచిస్తే ఒరే వీడు నైపుణ్యం ఉన్నవాడు అని వాడికి ఇద్దాం ఈ పుస్తకం, ఇది క్రూడ్ హోంవర్క్, అది ఉన్నట్టుగా నేను తయారు చేసి పెట్టాడు ఇదిగో
నువ్వు రాసుకో అని ఇద్దాం. ఎవరికో ఏ ఫ్రాంచైజ్ రావజా అనుకో, ఇంకొకరికో 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 ఇద్దామనే ఉద్దేశంతో దాన్ని రెడీగా అలా పెట్టాడు అనమాట. బట్ వీ హ్యావ్ ఆల్సో లొకేటెడ్ మెనీ ఆఫ్ ఛాంజీస్ ఒరిజినల్ డైరీ నోట్ బోత్ ఇన్ గుజరాతీ అండ్ ఇంగ్లీష్. ఈ పుస్తకం ఒకటే కాదు, ఒరిజినల్గా బాబా పలక మీద రాసి చెప్పి ఈ పలక నుంచి రాసుకోరా అని డైరీలు ఉన్నాయి, అవి కూడా దొరికాయి మాకు. ఆ ఛాంజీ మొట్టమొదటి ఏమి రాసుకున్నాడు, ఎలా రాసుకున్నాడు, కొన్ని గుజరాతీలో కొన్ని ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఇన్ సర్టన్ కేసెస్ దీస్ నోట్స్ డిస్ప్లే ద సేమ్ లెక్చర్ కంటెంట్ ఇన్ డిఫరెంట్ వెర్షన్. యాజ్ ఛాంజీ టుక్ హిజ్ ఓన్ రా రికార్డ్ అండ్ రివైజ్డ్ దెమ్ ఇన్ టు ఇంటెలిజిబుల్ రెండరింగ్స్ ఆఫ్ బాబాస్ టాక్. ఇలా బాబా అప్పుడిచ్చిన ప్రసంగాలను ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా రికార్డ్ చేసినవి కూడా మాకు దొరికాయి. కానీ ఛాంజీ వాటిని చాలా అందంగా ఎక్కడికక్కడ చదవడానికి ఇంపుగా ఉండేలా తయారు చేసి పెట్టాడు. ఫర్దర్ వీ హ్యావ్ లొకేటెడ్ టైప్ డ్రాఫ్ట్స్ బేస్డ్ అండ్ దీస్ హ్యాండ్ రిటన్ రైటర్ టైప్ డ్రాఫ్ట్ ఎవిడెంట్లీ సర్వ్డ్ యాజ్ ఇమీడియట్ సోర్స్ ఫర్ టర్సరీ టిఫిన్ లెక్చర్. ఈ పుస్తకాన్ని టైప్ చేయడానికి అతను ముందు కొన్ని రాత ప్రతులు రాసుకుంటాం అంతే కదా. ఏదైనా ఇప్పుడు లాడి మేర ఉందనుకోండి, ముందు రెండు మూడు సార్లు రాత ప్రతులు ఉంటాయి, కట్ల 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 కట్ల, వాటి నుంచి అవన్నీ తయారవుతాయి. అలాగే టిఫిన్ లెక్చర్స్కి ఛాంజీ తయారు చేసుకున్న రాతపోతులు కాగితాలు కూడా మనకు దొరికాయి. ద ఫ్యాక్ట్ దట్ ది సేమ్ లెక్చర్ మెటీరియల్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ డ్రాఫ్ట్స్ అండ్ వెర్షన్స్ సజెస్ట్ దట్ ఎ మేజర్ లిటరీ ప్రాజెక్ట్ ఇన్ కనెక్షన్ విత్ ఇట్ వాజ్ అండర్ వే ఇన్ బాబాస్ ఆశ్రమ్. చాలామంది ఇదే టాక్స్ని తీసుకొని దాన్ని కరెక్ట్గా తీర్చిదిద్దడానికి ట్రై చేసినట్టుగా మాకు దొరికాయి. ఆది దగ్గర కొన్ని, ఇంకోటి దగ్గర కొన్ని. అంటే ఏమిటి, ఇవి పుస్తక రూపంలో అందుబాటులోకి తెద్దామనే ప్రయత్నం బహుశా ఆ రోజుల్లో గట్టిగా జరిగి ఉండొచ్చు ఈ మండలి వాళ్ళ ఆధ్వర్యంలో. అవర్ రికార్డ్స్ ప్రొవైడ్ విత్ నో ఎక్స్ప్లిసిట్ ఇండికేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మేయర్ బాబాస్ ఓన్ ఇన్వాల్వ్మెంట్. అయితే బాబాయే స్వయంగా దిద్ది కరెక్ట్ చేసిన మా దగ్గర ప్రూఫ్లు ఏమి లేవు, నెక్కచ్చిగా ఉన్నదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆయనే స్వయంగా ఇవన్నిటికీ పెట్టి మార్చారా, మా దగ్గర ఏమీ రుజు. బట్ ష్యూర్లీ దిస్ లిటరీ కంపైలేషన్ అండ్ ఎడిటింగ్ మస్ట్ హవ్ ప్రొసీడెడ్ విధి చెప్పురవాలి. నో సిగ్నిఫికెంట్ వర్కర్ యాక్టివిటీ టుక్ ప్లేస్ ఇన్ ఎవిలిమేరాబాద్ ఆశ్రమ్ అన్లెస్ బాబా వాంటెడ్. ఖచ్చితంగా బాబా ఇవన్నీ చూసే ఉంటారు, ఆ బాగుందోయ్ గో అహెడ్ అని బాబా చెప్పుంటారు కూడా, స్టైలు బాహోలేరోయ్ అని. ఎందుకని అలా చెప్పగలుగుతున్నాం, మెహర్ బాబా వారి తొలి రోజులు మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆయనను అడగకుండా ఎవడూ ఏ పని కూడా చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు బజార్కి వెళ్ళాలనుకోండి, విష్ణు మాస్టర్ వెళ్ళాలంటే బాబా ఇనిషియల్ వేయాలి ఆ లిస్టుకి, లేకపోతే వాడి సామాన్లు కొనడానికి లేదు. కందిపప్పు, మినపప్పు, ఉప్పు, చింతపండు, ఓకే చవాష్. ఎవడో ఏదో న్యూస్ పేపర్ పట్టమని అనుకోండి, ఇంటి పెట్టివారు ఎవడు వాడు, ఎవడు వాడు పిల్లలు అనేవారు, ఏమిటిది ఎందుకు అనేవారు. అంచేత మరి ఈ పుస్తకాలు టైప్ చేయడం, ఈ కాగితాలు కొనడం, కార్బన్ పేపర్ కూడా ఆయన పేపర్ అనుమతి లేనిది రాదని. మరి ఇంత పని జరిగిందంటే ఆయన అనుమతి లేకుండా జరగదు. ఒకసారి విష్ణు మాస్టర్ అనుకుంటా పాత చెప్పులు అట్టుకొచ్చాడు బాబా గారు, ఏమిటి రావని అడిగి తెగిపోయినాయి బాబా, పని చేయట్లేదు, ఇంకో చెప్పు కొనుక్కోవచ్చా అడిగాడు. ఓకే అంటే ఆయన పర్మిషన్ లేనిదే చెప్పులు కొనడానికి కూడా వాళ్ళకి అనుమతి లేదు. అంచేత తప్పకుండా ఇంత జరిగిందంటే ఈ పుస్తకం గురించి ఆయన అనుమతితోనే జరిగి ఉండాలి. దీస్ ప్రెజెంట్ ఎడిషన్ ఎస్పైర్స్ టు బి ఏ కంటిన్యూవేషన్ అండ్ క్యారింగ్ త్రూ టు కంప్లీషన్ ఆఫ్ దీస్ ఒరిజినల్ అండర్టేకింగ్ ఆఫ్ ది 1920s. అంచేత 1920 దశకంలో ఛాంజీ మిగిలిన మండలి వాళ్ళు ఏ కృషినైతే ప్రారంభించారో దాని తుది అంకమే ఈ పుస్తకం యొక్క ప్రచురణగా మీరు తీసుకోవచ్చు. అంటే ఆ ప్రయత్నమే ఇప్పుడు అది కార్యరూపం దాల్చి. ఇన్ కంపైలింగ్ ద టెక్స్ దట్ యు విల్ రీడ్ ఇన్ దిస్ బుక్ ద ప్రజెంట్ ఎడిటర్స్ హ్యావ్ డ్రాన్ అపాన్ ఆల్ ఆఫ్ ది నోన్ మ్యానుస్క్రిప్ట్ సోర్సెస్ అకార్డింగ్ స్పెషల్ ప్రివిలేజ్ to Thursday Tiffin lectures as final draft, but bringing into the text material from earlier drafts and diaries when it seems to enhance the discourse and to convey a fuller or vivid scope of Baba's communication to his men mandali. ఇది ఎడిట్ చేసిన వాళ్ళు ఎవరండి? ఇరిచ్చికి స్వయాన తమ్ముడు మెహర్వాన్ జసవాల, అతను వార్డ్ పార్క్స్ వీళ్ళిద్దరు. అయితే మెహర్వాన్ జసవాల అనారోగ్యంతో ఉండేవాడు, అతను చివరి ఇంచుమించు 10-15 ఏళ్ళు అనారోగ్యంతోనే ఉండేవాడు. అయినప్పటికీ ఈ పుస్తకం విషయంలో అతను వార్డ్ పార్క్స్ చెప్పిన ప్రకారం అయిన కూర్చొని పుస్తకాలు రాసేయకపోవచ్చుగాక,
కానీ క్రిటికల్గా ఉన్న విషయాలన్నీ కూడా అతను కోర్టులో పెట్టేవాడు వార్డ్ పార్క్. అతను ఆలోచించి చెప్పేవాడు, బాబా ఇలాంటి అర్థం వచ్చేలాగా ఎప్పుడు వాడలేదని, దాని అర్థం ఇలాగ తీసుకోవాలి మనం అని చెప్పేవాడు. సో ఆ కంటెంట్ విషయంలో అతనే ఫైనల్ అని చెప్పొచ్చాడు. సో వార్డ్ పార్క్స్ మాత్రం భాషలో, ఇక ప్రపంచంలోని సాహిత్యంలో, బాబా సాహిత్యంలో మరొకడు కష్టమే వెతకడం మనం, అంత గొప్పవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎడిట్ చేశారు ఈ పుస్తకాన్ని. క్యాన్ ద డిస్కోర్సెస్ ఇన్ కీపింగ్ లెక్చర్స్ రైట్లీ బి టేకెన్ యాజ్ మేయర్ బాబాస్ వర్డ్స్? ఎడిటర్స్ ప్రశ్న వేస్తున్నారు. ఈ పుస్తకం అంతా కూడా మెహర్ బాబా వారే స్వయంగా ఆయన రచన చేసినదే, ఆయన మాటలే అని తీసుకోవచ్చా? వాళ్ళే ప్రశ్న వేశారు. రీడర్ షుడ్ నో దాట్ లిటరల్లీ స్పీకింగ్ బాబా డిడ్ నాట్ డిక్టేట్ ఆల్ ఆఫ్ ది యాక్చువల్ వెర్బీజ్ ఆఫ్ దీస్ టాక్ యాజ్ ఇట్ అపియర్స్ హియర్. ఇక్కడ ఏ భాషలో అయితే దీన్ని ఇలా ప్రింట్ అయిందో ప్రతి మాట బాబా వారు డిక్టేట్ చేశారని మేము చెప్పడానికి సరిపోమ్మాం. ఇన్ మెనీ పాసేజెస్ బాబా స్పోక్ ఇన్ గుజరాతీ. ఇంతకని చాలా భాగాలు గుజరాతీలో చెప్పారు బాబా. ఆ పలక మీద గుజరాతీలో రాసేసేవారు, ఛాంజీ దీన్ని గుజరాతీలో ఇచ్చేసేవాడు. ఎక్కువ మంది తొలి మండలంతా ఎవరండి ఓన్లీ గుజరాతీయే. చాలా తక్కువ మంది మిగిలిన వాళ్ళు ఉండేవారు, విష్ణు, నీలు, అలాగే జగన్ మాస్టర్, సిద్ధు తర్వాత రోజుల్లో వచ్చాడు అనుకో, డాక్టర్ డాంకిన్, వీళ్ళ తప్ప మిగిలిన వాళ్ళంతా పార్చేవాళ్ళే. ఇక స్త్రీలు చూస్తే అసలు పార్చేవాడు తప్ప ఇంకోటి ఎవడో కనపడ్డ వాలుపావారు ఒక్కడి కనపడితే మీరు బాబా సమాధి చుట్టూ ఉన్నటువంటి ఆ స్త్రీ మండలి సమాధులు చూడండి మీరు, ఏమేం కనపడతాయి? మొత్తం పార్చేవాళ్ళే. చాలా గొప్పదనుకున్న హిందూ మతం నుంచి ఒక పేరు కూడా లేదు అందులో. అంటే నేనేదో ఒకరి భాషను చెప్పడానికి ప్రయత్నం చేయట్లే. అంటే ఈ అవతారంలో ఆయన ఎవరికి పెద్ద పీట వేశారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి అంటారు. అయితే వాలు పవార్ అని ఆవిడ, అలాగే కాకుబాయి విష్ణు మాస్టర్ తల్లి, వాళ్ళిద్దరూ ఆ హిందువులలో తొలి తరము శిష్యులు. వాళ్ళంతా చాలా 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 విలువ ఇచ్చేవారు బాబా వీళ్ళిద్దరికి కూడా. అండ్ హీజ్ ఒరిజినల్ లాంగ్వేజ్ హ్యాడ్ బి ట్రాన్స్లేటెడ్ బై ఛాంజీ ఇన్ టు ఇంగ్లీష్. ఇవన్నీ ఛాంజీ పాపం అతను పార్చేవాడే, ఇవి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకునేవాడు. అయితే వాట్ పార్స్ చెప్పిన విషయం ఏంటంటే, సైరస్ కంబట్ట అని ఒక బాబా ప్రేమికుడు ఉన్నాడు, ఆలు కంబట్ట కుటుంబంలోని మనిషి. ఆలు కంబట్ట అంటే బాబాకు అత్యంత ప్రీతిపాత్రులైన ప్రేమికులలో ఆవిడ ఒక ఆవిడ, ఆవిడ కుటుంబం అన్నమాట. ఇతన్ని ప్రత్యేకంగా కొన్ని రోజులు పిలిపించుకుని ఆ గుజరాతీ మాటలకు ఈక్వలెంట్ ఇంగ్లీష్లో రాయించుకున్నారట. కొన్ని రోజులు మేరాజాదులో కూర్చోబెట్టుకుని, అంత తండాలు పడ్డం మాకు రాదు కదా గుజరాతీ, అయితే మేరవాన్ చేస్తావాళ్ళ మాస్టర్ అతను, ఇరిచి తమ్ముడు కదా అతను, ఎంత గొప్పవాడో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. బాబా అన్నారట అతని యువకుడిగా ఉన్నప్పుడు, ఒరే నీకు పోయిన జన్మలో యోగము నువ్వు, నీకు పెళ్లి లేదు, ఈ జన్మలో కూడా పెళ్లి లేదు నీకు అన్నారట బాబా. పెళ్లి చేయొద్దని చెప్పారు తల్లిదండ్రులు. యోగి అని చెప్పేశారు, ఈవజ యోగి నేచర్లీ ఇన్కార్నేషన్. అంత గొప్పవాడు. సొక్కా ప్యాంట్లు వేసుకొని మామూలుగా మనకు కనపడము అని వీళ్ళు ఎవరో తెలియదు. అవి పెద్ద పెద్ద పీఠాధిపతుల్లో బొట్లు పెట్టుకుని వస్తే మనం ఇలాగ వంగి దండం పెడతాం, కానీ వీళ్ళు మామూలుగానే మనకి సామాన్యంగా నిరాడంబరంగా ఉంటారు వాళ్ళు, కాబట్టి తెలియదు మనకి. మోర్ ఓవర్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్ వాజ్ అకాంప్లిష్డ్ త్రూ ది నాన్ వెర్బల్ మీడియా ఆఫ్ గెస్చర్ అండ్ ఫేషియల్ బాడీ ఎక్స్ప్రెషన్. ఇంచుమించు ఈ పుస్తకంలో సగం విషయం బాబా పలక మీద వ్రాయడం ద్వారా ఇచ్చినవి, మిగిలిన సగం ఆయన వివరణ ఇస్తూ ఉన్నప్పుడు ముఖంలోని హావభావాల ద్వారా, చేతి సౌజ్ఞల ద్వారా అనేకమైన వివరణలు దీనిలో ఉన్నాయి. అంచేత అవన్నీ ఛాంజీ చూసినవాడు కాబట్టి అతను వచ్చి రాసుకునేవాడు అవన్నీ. ఏ రోజు కాదు పర్ల్స్ బిఫోర్ ద స్వైన్స్ అని పందుల ముందు మంచి ముత్యాలు జల్లడం అని చెప్పారు కూడా ఒక మాట రాసుకునేవాడు. కానీ అక్కడ బాబా ఇచ్చిన వివరణ అంతా ఇంటికి వచ్చాక రాత్రి కూర్చుని దానిలో రాసుకునేవాడు. ఆ బాబా ఏవైతే ఆయన వివరణలో హావభావాల్లో ప్రదర్శించారో ఇది రాసుకునేవాడు. ఎట్ ద సేమ్ కెన్ బి సైడ్ ఆఫ్ వర్చువలీ ఆల్ ఆఫ్ మేయర్ బాబాస్ బుక్స్ అండ్ మెసేజెస్ ఫ్రమ్ ద లేటర్ డికేడ్స్ ఇంక్లూడింగ్ డిస్కోర్సెస్ అండ్ గాడ్ స్పీక్స్ అండ్ ద గ్రేట్ మెసేజెస్ అండ్ డిక్లరేషన్స్ ఆఫ్ ది 1950. బాబా అధికారికముగా ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చినటువంటి గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ విషయము కూడా యథాతథంగా ఇలాగే జరిగింది. అది కూడా ప్రాబబ్లీ ద ప్రాసెస్ అండర్ వే ఇన్ ఎ కంపైలేషన్ ఆఫ్ టిఫిన్ లెక్చర్స్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ట్రైల్ ఆఫ్ సర్వైవింగ్ మ్యాన్స్క్రిప్ట్
provides us with good model for how Mir Baba's later published work got composed. Baba Vari, Atipadda Grandhamulu, discourses, God speaks, Avi Yalaga Rupadidukunayo, Avi Inni Prakriyalugunda, Prayaninchi, E. Tudi Rupa and Pundayo, Memo, Ekada Pundu Persian at 20, Ma Krushianta, Miku. అది అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మాకు అనిపించింది. అంతకే అంత యథాతథంగా బాబా మాటలు ఎలా తీసుకున్నాం, రాసినవి కొన్ని, వివరణలు కొన్ని, మిగిలిన పుస్తకాల్లో బాబా ఇచ్చిన వివరణ ప్రకారం దీని అర్థం ఇది అని తీసుకొని మేము దీనికి తుది రూపు ఇచ్చాం. బహుశా మిగిలిన పుస్తకాలు కూడా ఇలాగే వచ్చుంటాయి. అయితే ఇవాళ మాలాగా ఇన్ని వివరాలు, ఇన్ని విషయాలు వాళ్ళకి అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. అప్పుడు టైం కూడా లేదు వాళ్ళకి. సరే, ఇప్పుడు ప్రత్యేకంగా భోజనం పెట్టివాడు ఒకడు, టిఫిన్ తెచ్చివాడు ఒకటి, వీళ్ళు కూర్చుంటే అప్పుడు అలా కాదు. మండలి వాళ్ళది ఆయన చేత కొట్టిస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇవన్నీ రాసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు హాయిగా కూర్చొని రిలాక్స్డ్గా రాస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి వేరు, ఆ పరిస్థితి వేరు. ఇన్ హిజ్ లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ బాబా వారు వీలునామా రాశారు చివరిలో. అందులో మేర్ బాబా యూజ్డ్ ది ఎక్స్ప్రెషన్ మై లిటరరీ వర్క్స్, నా సాహిత్యము, అందులో రాశారు బాబా నా సాహిత్యము అని ప్రస్తావించారు. దాని అర్థం టు డెజిగ్నేట్ లిటరరీ క్రియేషన్స్ ఆఫ్ హిస్ పబ్లిష్డ్ అండ్ అన్పబ్లిష్డ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, అప్పటికే ప్రచురితమైనటువంటి గ్రంథములే కాకుండా భవిష్యత్తులో ప్రచురితమయ్యే గ్రంథములు కూడా కలిపి అని అర్థం వచ్చేలాగా బాబా రాశారట. అంచేత ఆయన పుస్తకాలు భవిష్యత్తులో వస్తాయని కూడా ఆ రోజే ఆయన సూచన ఇచ్చారు బాబా. ది అవతార్ మేర్ బాబా ట్రస్ట్, టు హూమ్ మేర్ బాబా ఎంట్రస్టెడ్ ది కాపీ రైట్స్ ఇన్ దిస్ మెటీరియల్, హ్యాస్ డిటర్మిన్డ్ ద టిఫిన్ లెక్చర్స్ బిలాంగ్స్ టు ది కేటగిరీ ఆఫ్ మేర్ బాబాస్ అన్పబ్లిష్డ్ అండ్ ఇండైరెక్ట్ డిస్కోర్సెస్. ఎవరికుంది బాబా వారి సాహిత్యం మీద కాపీ రైటు? ట్రస్ట్ వారికి ఇచ్చారు బాబా ఆ వీలునామాలు. వాళ్ళు ఏమి డిసైడ్ చేశారు, ఇది మెహర్ బాబా వారి యథాతథమైనటువంటి సందేశములే అని వాళ్ళు నిర్ణయించారు. అది నిర్ణయం చేసే అధికారం వాళ్ళకి ఉంది. మీరు నేను కూర్చుని డిసైడ్ చేసింది కాదు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఎడిటర్లు. అకార్డింగ్లీ మేహర్ బాబా హ్యాస్ బిన్ నేమ్డ్ యాజ్ ది ఆథర్ ఆఫ్ దిస్. అంచేత ఇన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకుని దీని రచయిత మెహర్ బాబా అని మేము సూచించడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రజెంటెడ్ టు ది వరల్డ్ యాజ్ వన్ అమాంగ్ ది లిటరరీ క్రియేషన్స్. ఆ కారణముగా మెహర్ బాబా వారు స్వయంగా మానవాళికి ఇచ్చిన వరప్రసాదమైన సాహిత్యములలో ఇది కూడా ఒకటి అని మేము సగర్వముగా ప్రపంచానికి చెప్పగలుగుతూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్, అయితే ఒక్క విషయం మాత్రం నిజాయితీగా మేము చెప్పాలి, టిఫిన్ లెక్చర్స్ లైక్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ లిటరరీ వర్క్ దట్ వెంట్ అన్పబ్లిష్డ్ డ్యూరింగ్ మేర్ బాబాస్ ఫిజికల్ లైఫ్ టైం, మేర్ బాబా వారి భౌతిక జీవనం అంతరించేలోగా వచ్చినటువంటి పుస్తకాలు ఓకే, ఆయన అన్ని చూశారు అవి, కానీ తర్వాత వచ్చిన పుస్తకాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అలాగే ఇప్పుడు టిఫిన్ లెక్చర్, వీటిలాగే ది డిఫర్ ఇన్ సిగ్నిఫికెంట్ వే ఫ్రమ్ ద బుక్స్ అండ్ మెసేజెస్ హూస్ పబ్లికేషన్ హీ పర్సనల్లీ ఓవర్సా. కొన్ని పుస్తకాలు అయితే ప్రింట్ అవగానే ముందు కాపీ బాబా దగ్గర పట్టుకెళ్ళేవారు, చదవండి 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 అలా వింటూ ఉండేవారు బాబా, సభా 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 సభా. అలాగూ బాబావారు స్వయముగా అధికారికముగా ఆయన తన సమ్మతిని తెలిపినటువంటి పుస్తకాల స్థాయి వేరు. ఆ స్థాయి మాత్రం ఈ పుస్తకానికి లేదు సుమా అని నిర్మోహమాటముగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకని భౌతికంగా ఆయన ఈ పుస్తకాన్ని చూడలేదు. ఆయన ఈ పుస్తకం తర్వాత ప్రింట్ అయింది కాదు. ఇన్ పర్టికులర్ ద ఎడిటింగ్ ఆఫ్ టిఫిన్ లెక్చర్స్ వాజ్ నెవర్ రివ్యూడ్ బై మేయర్ బాబా. గాడ్ స్పీక్స్ కానీ డిస్కోర్సెస్ కానీ ఆయన చూసి చెప్పేవారు ఆయన మాత్రమేది. అలాగే కొన్ని వివరణలు ఇచ్చారు బాబా వీళ్ళు కోరితే గాడ్ స్పీక్స్లో. సరే నేను వివరణలు ఇస్తాను అవి కూడా తర్వాత ప్రింట్ చేయండి అన్నారు. అప్పుడు చదివేవాడికి అర్థమవుతుందిలే అని. మరి ఇది ఎప్పుడు చూడలేరు బాబా, ఇది ప్రింట్ అయిన తర్వాత ఆయన మార్పులు చేర్పులు ఏమి చేయలేదు దీన్ని. అండ్ దస్ ద ఫామ్ ద టెక్స్ట్ హెస్ ఇష్యూమ్డ్ ఇన్ దిస్ బుక్ డస్ నాట్ బేర్ హిజ్ పర్సనల్ సీల్ ఆఫ్ అప్రూవల్. అంచేత మేము ఆయన మాటలను ఇక్కడ ఇందులో పొందుపరిచినవి ఆయన ఒప్పుకున్నాడు అని మాత్రం నేను చెప్పలేము. మేర్ బాబా డిడ్ సే డ్యూరింగ్ ది వెరీ పీరియడ్, ఆ రోజుల్లోనే బాబా వారు ఇలా చెప్పారట, ద టిఫిన్ లెక్చర్స్ కలెక్షన్ వాజ్ బీయింగ్ కంపైల్డ్. ఏమన్నారు, నేను కాకా సహానే ఇంటి దగ్గర టిఫిన్ టైంలో ఇచ్చినటువంటి లెక్చర్లన్నీ పుస్తక రూపంలో తయారవుతోంది అన్నారట.
that his explanations may be recomposed in forceful and stylish language. అప్పుడు తన మండలికి అధికారం కూడా ఇచ్చారు, బాబా మీకు నా భాష నచ్చకపోతే ఇంకా దీన్ని చాలా శక్తివంతంగా చెప్పొచ్చు బాబా అని మీకు అనిపిస్తే, మీకు పాండిత్యం మీకు సహకరిస్తే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోండి, మరేం పర్వాలేదు అని ఆయన చెప్పారు. బట్ విత్ కేవియట్, ఒక హెచ్చరిక మాత్రం చేశారట, నా మాటలను మీరు మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక హెచ్చరిక సరా గుర్తుపెట్టుకుంటున్నారట. ఏమిటది? ద స్పిరిట్ అండ్ మీనింగ్ మస్ట్ రిమైన్ అన్చేంజ్. నా మాటలు ఏ అర్థాన్ని ఏ భావాన్ని తెలియచెబుతూ ఉన్నాయి, అలాగే నా మాటల వెనుక ఏ నేపథ్యం ఏ విషయాన్ని అవి చెప్పదలుచుకున్నాయి, ఈ రెండు మారనంత వరకు నువ్వు భాషాపరమైనటువంటి మార్పులు నీకు స్వేచ్ఛనిస్తున్నాను అని బాబా వారు చెప్పారట. ద ప్రెజెంట్ ఎడిటర్స్ హ్యావ్ ట్రై టు క్యారీ అవుట్ దేర్ టాస్క్ ఇన్ కీపింగ్ విత్ దిస్ డైరెక్ట్. బాబా వారి ఈ హెచ్చరికను సంపూర్ణముగా ఆకలింపు చేసుకుని దానిని మేము అమలుపరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశామని చెప్పగలం. ఎట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ దట్ దే మే హ్యావ్ ఎర్రర్. అయినా మేము తప్పులు చేయము అని మేము చెప్పలేము, మేము తప్పులు చేసే ఉండొచ్చు. ఇన్ వే గ్రేట్ అండ్ స్మాల్, కొన్ని చిన్న తప్పులు అయి ఉండొచ్చు, కొన్ని పెద్ద తప్పులు కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్ డెకేడ్ నా దోజ్ రెస్పాన్సిబుల్ మే సీ ఫిట్ టు అమెండ్ ద టెక్స్ట్ యాజ్ ఇట్ హెస్ బిన్ ప్రెజెంటెడ్ హియర్. తర్వాత రోజుల్లో మాకంటే చాలా మేధావులు రావచ్చు బాబా ప్రేమలో, వాళ్ళు చూసి ఇక్కడ తప్పు చేశారు వాళ్ళు, ఇవి సరిదిద్దు అనిపించవచ్చు, సరిదిద్దవచ్చని. Indeed, to begin again and edit the text afresh from its original sources. Our original sources are not going to be able to talk about it. We are going to talk about it. But they are going to talk about it. 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 ప్రపంచానికి అందించేటప్పుడు ఆ బాధ్యత చూడండి. అంటే అది బాబా కోరిన విధానము ఇది అని మేము చాలా బాగా రాసాం అని చెప్పుకోవడమే మనం చూసాం ప్రపంచంలో, మేము అంత కష్టపడ్డాం ఇంత కష్టపడ్డాం అని. కానీ ఇక్కడ నెక్కచ్చిగా, అందుకే ఇది చరవాలి అని అనిపించింది. అప్పుడు ఈ ఒరిజినల్ విషయాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ నిజాయితీని మనం తప్పకుండా ప్రశంసించగలుగుతాం. పార్ట్లీ ఇన్ రెస్పాన్స్ టు దీస్ బ్రాడర్ క్వశ్చన్స్ అండ్ ద నీడ్ టు సేఫ్ గార్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ మేర్ బాబాస్ వర్డ్స్ ద ఎడిటర్స్ ఎడిషన్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ వ్యూ టువర్డ్స్ ట్రాన్స్పరెన్సీ. బాబా వారి మాటను భద్రముగా భావి తరాల వాళ్లకు అందించేటువంటి బాధ్యతను గుర్తెరిగి మేము వీలైనంత వరకు నిజాయితీగానే దీన్ని ఎడిట్ చేసాం. అయ్యా బాబా వారు ఈ మాట వాడారు, కానీ ఈ మాట వాడితే సరిగా అర్థం కావటం లేదు కాబట్టి తరువాతి పుస్తకాల్లో బాబా ఈ పదం వాడారు కాబట్టి అది ఇక్కడ బాగా అతికినట్టు సరిపోతుంది కాబట్టి అది ఇక్కడ మేము పెట్టాము, అయితే మా పని ఇది అని ఎక్కడికక్కడ నిజాయితీగా కింద ఫుట్ నోట్లో రాసుకుంటూ వీడు సగం పుస్తకం వాళ్ళ వివరణే ఇది, సగం పుస్తకమే బాబావారి, అంత నిజాయితీగా వాళ్ళు చెప్పారు. అండ్ ఇన్ ది సప్లిమెంట్ ఇంట్రెస్టెడ్ రీడర్స్ కెన్ ఫైండ్ మెనీ మెటీరియల్స్ జెర్మేన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎడిటెడ్ టెక్స్ట్ అండ్ ఇట్స్ సోర్సెస్. సప్లిమెంట్లో ఎక్కడెక్కడ మార్పులు చేశాం, ఒరిజినల్ టెక్స్ట్లో ఎలా ఉంది, మేము ఎందుకు మార్చాం, మా ఎక్స్ప్లెనేషన్ సంజయ్షి మేము ఇచ్చుకున్నాం. మీకేమైనా మంచి నేర్పు ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే తప్పకుండా దాన్ని చదవండి, మీరు సలహాలు కూడా చెప్పవచ్చు. ది ఎస్సే దట్ ఓపెన్స్ ద సప్లిమెంట్ ప్రొవైడ్స్ ది హిస్టరీ ఆఫ్ ది ఎర్లీ మేరాబాద్ పీరియడ్, ఎ డీటెయిల్ సర్వే ఆఫ్ ది మ్యానుస్క్రిప్ట్ సోర్సెస్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎడిటోరియల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్. అనుబంధంలో మేము ఆ రోజుల్లో మేరాబాద్ ఎలా ఉండేది ఒక అవగాహన, అలాగే మేము ఏ ఏ కాగితాలు చూసాము అవన్నీ చెప్పాం మేము, అలాగే మేము ఇది తీర్చిదిద్దడానికి ఏ ఏ ప్రమాణాలను పాటించాం. ఎడిటోరియల్ స్టాండర్డ్స్ అంటే ప్రపంచవ్యాప్తముగా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఎడిటోరియల్కి, ఆ స్టాండర్డ్స్ మేము పాటించామా లేదా. ఆయన హార్వర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన వాట్ పర్సంటే సామాన్యుడు కాదండి. అంచేత అతను బాబా ప్రేమిక ప్రపంచములో చాలా గౌరవాన్ని పొందగలడు, అంత గుర్తింపు ఉన్నటువంటి వాడు. టిఫిన్ లెక్చర్స్ హోల్డ్ ఎ యూనిక్ ప్లేస్ ఇన్ ద లిటరేచర్ ఆఫ్ దిస్ అవతారిక్ అడ్వెంట్. ఈ అవతార యుగములో
ఈ టిఫిన్ లెక్చర్స్ అనేటువంటి పుస్తకము అద్వితీయమైనటువంటి స్థానము పొందుతుందనడంలో నిర్వివాదం. అంత గొప్ప పుస్తకం ఇది. ఫర్ ఇట్ షోస్ ది అవతార్ ఇన్ ది యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ హిస్ డిసైపుల్స్ డ్యూరింగ్ ది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ దెం. అప్పుడప్పుడే రిక్రూట్ చేసుకున్నటువంటి తన ఉద్యమంలోని సైనికులు, తొలి మండలి వాళ్ళు, వాళ్లను తన సన్నిహితుడుగా ఉంచుకుంటూ ఆయన వ్యక్తిగతముగా వాళ్లకు పర్యవేక్షణ చేస్తూ వాళ్లకు శిక్షణ ఇచ్చినటువంటి సందర్భం ఎంత గొప్పది. అండ్ ద డిస్కోర్సెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ దట్ హి గివ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ఎన్ ఇంటిమేట్ ఆడియన్స్. ఆయన ప్రజాదర్శనాల్లో ప్రజల కోసం చెప్పినవి కాదు ఈ విషయాలు. తన అనుంగు శిష్యులకు, అతి సన్నిహితులైన ఆత్మీయులకు ఆయన చెప్పాడు, నువ్వు ఇలాగురా జీవించాలి, ఇలాగురా నువ్వు, ఇలాగు ఇలాగు అని ఆయన చెప్పినటువంటి వ్యక్తిగతమైనటువంటి సలహాలు లాంటివి అన్నమాట. Doubtless, these thoughts of the avatar will serve many seekers and lovers of God who would like the benefit of the spiritual training that Mir Baba gave to his close one. Tanu enchukunnatuvanti sannihitulaku prabhu ainatuvanti Mir Baba ee teeruna vallaki shikshana icchado telusukovali ani aadhyatmika సాధకులు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తముగా ఉండవచ్చు, వాళ్ళందరికీ ఇది ఒక మార్గదర్శిగా తప్పకుండా పనికొస్తుందనడంలో సందేహమే లేదు. అనేక ఆశ్రమాల్లో అనేక మంది గురువుల దగ్గర ఉంటూ ఉంటారు. భగవంతుడు ఇలా చెప్పాడు సాక్షాత్తు తన శిష్యులకి, ఒరే నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇంకెవరు చెప్తాడు ఇది, తిరుగులేనిటువంటి. అంచేత వాళ్ళందరికీ కూడా ఇది ఒక మార్గదర్శిగా పనికొస్తుంది. అండ్ ఇట్ విల్ కన్స్టిట్యూట్ ఎ కార్నర్ స్టోన్ in a foundation that he has laid for the civilization of the new humanity that will arise in the ages to come. Aina avatara udyamam poorthi chesina sandarbhamuga bhavishyattulo raaboyetuvanti navamanavaliki aa nirmanamunaku oka punadi raayiga ee pustakanni manam cheppavachu. Ante anta pramukha sthanamu unnadi suma.